అంటే క్షేమాయ పాదము నమ్మే ప్రవిశం చెప్పుకో భయం, వాళ్ళకి అప్పుకో భయం, సకల భయములో ఉండే నివారణ అభయస్థానము అది వాళ్ళకి లభిస్తుంది. నా పారపద్మములు వాళ్ళకి క్షేమం కలుగుతుంది. చాలా విస్తారమైనటువంటి ఉపదేశం తమిళదేవాలి. నేను ఎక్కడో పాఠం చెప్పాను, 36 క్లాసులో ఏదో చెప్పినట్టు చెప్తున్నాను. అలా క్యాసెట్స్ లో వాళ్ళు అలా అన్నారు, 36 క్యాసెట్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరు ఊహించగలరు, మన ప్లాన్ దాకా ఎంతైతే అంత చెప్తాను. అంత పురుష రూపేణ కాల రూపేణ లోపహి సమన్వేత్యే సతత్వానాం భగవాన్ ఆత్మమాయ. చాలా మంచి శ్లోకం. ఆయన అంటాడు, పరమేశ్వరుడు ఎక్కడో దూరంగా ఉన్నాడనే దృష్టిని తీసి పక్కన పెట్టు. బహిహి అంత, సో అంతర్బహిష్ట సర్వం, సర్వం అయిపోతుంది. ముందే ఉన్నాయండి, ఏమిటి, ఒకటి నా లోపలది, రెండోది నా బయట అయిపోయింది కదా. మరి గెలాక్సీ అనమాట, అది నా బయట ఉన్నాయండి, అహా నా లోపల ఉంది కదా. ఒక ఈ రకంగా బహిహి అంత అనేప్పటికీ ఎవ్రీథింగ్ ఇస్తుంది, అంతర్బహిష్ట సర్వం. సో ఈ సర్వము వ్యాప్య నారాయణ అని మీరు మంత్రం ఏమంటారు. అయితే ఇక్కడ ఇక్కడ దాంట్లో విశేషం ఏమంటే, అంతః ఏ రూపంలో ఉన్నాడు, బహిహి ఏ రూపంలో ఉన్నాడు. ఏం అంత పురుష రూపేణ ఇది శతేది పురుష, లోపల ఎలా ఉన్నాడంటే వామన చైతన్య రూపంగా ఉన్నాడు. అనుష్ణమాత్మ పురుష చేతనుడై ఉన్నాడు, అంటే గుండిగా ఆయన నుండి గుండెని కొట్టుకునే క్రియాశక్తి రూపంగా ఉన్నాడు. రక్తం ప్రసరించే క్రియాశక్తి రూపంగా ఉన్నాడు. అంటే దేవోపనిషత్ ప్రక్రియ, చక్షుషు చక్షు కంటి వెనుక కన్ను ఏ ఉన్నాడు, శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మన బుద్ధి బుద్ధి బుద్ధే బుద్ధి. సో ఈ విధ విజ్ఞానస్య విజ్ఞానం. సో సర్వేంద్ర పాదములకు పాదము, చేతులకు చేయి, అంటే చేతులు బరువులు ఎత్తున్నాయి అంటే ఆ క్రియాశక్తి అది ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపమే, మేనిఫెస్టేషన్ అంట. సో అంతః పురుష రూపేణ, సహ అంటే చేతన కాన్షియస్నెస్ చైతన్య రూపంలో లోపల ఉన్నాడు. బయట ఏ రూపంలో ఉన్నాడు, కాల రూపేణ మృత్యువు రూపంలో ఉన్నాడు బయట. ఎందుకంటే బయట ఈ ప్రతి పదార్థము కూడా నిరంతరంగా మారిపోతూ తన స్వరూపం నుండి జారిపోతూ మృత్యువు వైపు నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. చిన్న ప్రాణి ఉందనుకో, జీవం ఉందనుకోండి, ఇట్ ఈస్ రన్నింగ్ టువర్డ్స్ ఇట్స్ డెత్. సిమిలర్లీ ప్రతి ప్రాణి కూడా ఇట్ ఈస్ రన్నింగ్ టువర్డ్స్ ఇట్స్ డెత్ విత్ ఎ వెరీ ఫిక్స్డ్ స్పీడ్. సూర్య భగవాన్ ఉన్నాడు, మండుతున్నాడు. ఆయన ఎలా మండుతున్నాడో తెలుసిన, హీఈస్ బర్నింగ్ అవే హిమ్సెల్ఫ్, హీఈస్ బర్నింగ్ టువర్డ్స్ హిజ్ ఓన్ డెత్. కొద్ది కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత సూర్యుడు చల్లారిపోతాడు. అప్పుడు ఇంకా సూర్యుడు ఉండడు, చల్లారిపోయిన సూర్యుడే ఉండడు, ఎందుకంటే ప్రకాశించే సూర్యుడే. ఎవరో అన్నారు, చల్లారిని అగ్నిలా ప్రకాశిస్తున్నావు, చల్లారిని అగ్నిలా ఉన్నామంటే బొగ్గులా ఉన్నావు, చల్లారిని అగ్నంటే ఇంకా అగ్నే ఉండదు అక్కడ. సో చల్లారిన సూర్యుడే ఉన్నాడు, ఇంకా సూర్యుడు ఉండడు. సో సూర్యుడే కాల వేగంతో అసూర్య స్థితికి అంటే మృత్యు స్థానానికి వెళ్ళిపోతున్నాడు. సో సమస్త ప్రాణులు కూడా చుట్టూ మహావేగంగా ఈ మృత్యు వైపుకి వెళ్ళిపోతున్నాయి. ఎవళ్ళు వీళ్ళని ఇలా నెట్టేస్తున్నారు అంటే, సృష్టి అయ్యప్పటి నుంచి ప్రళయం వైపుకి ఈ సృష్టిని నెట్టేస్తూ ఉన్నవాడు ఆ కాలపురుషుడు. టైం అంటే కాల సర్వభక్షక, టైం అంటే అది పెద్ద దివోత్సదు, మహాభూతలాగా అన్నింటినీ మింగేస్తూ ఉంటుంది. ఏది మిగలదు దాంట్లో, అన్ని సర్వము కూడా దాని చేత రక్షింపబడతాయి. సో ఆ విధంగా బయట మృత్యు రూపంగా కాలరూపంగా ఉన్నాడు, అంతః ఆత్మరూపంగా ఉన్నాడు. యు చూస్, నువ్వు ఎంతసేపు బయట భోగాలు ఉండే ప్రసక్తం అవుతాయని అనుకుంటే, నువ్వు చూసుకుంటే ఆ భోగం నీ చేయనండి జారిపోతుంది. ఆ భోగాన్ని అనుభవించే ఇంద్రియము తన యొక్క మృత్యు స్థానం వైపు దూరం వెళ్ళిపోతుంది, ఈ దేహము మృత్యు వైపు వెళ్ళిపోతుంది. నువ్వు ఆ విధంగా మృత్యువు యొక్క కౌగుట్లో చిక్కుకుంటావు. ఆత్మరూపంగా లోపలికి దర్శించావా, పురుష పూర్ణ. సో ఆత్మ చైతన్య రూపంగా ఆయన భాషిస్తున్నాడు అని ఆ అధ్యాత్మ యోగానికి ఉపయోగించేటువంటి ఒక యుక్తిని ఆయన చెప్పినాడు. ఆయన ఆధ్యాత్మ యోగాన్ని గురించి ఇంకా చెప్తాడు చూడండి. యథ ప్రసక్తం పురుషం, 26వ అధ్యాయంలో 73వ శ్లోకం, ప్రాణేంద్రియ మనోధియ ప్రభవంతి వినాయేన నోత్పయితుమోజస. సో భక్తి వైరాగ్యము జ్ఞానం అన్నాడు కదా, ఆ మూడుంటిని అలా తరచుగా పోషిస్తూ ఉంటారు. సో దానికి మళ్ళీ ఇంకొంచెం వివరిస్తారు. ఆయన ఒక మనిషి నిద్రపోతున్నాడు, నిద్రపోతున్నాడంటే అర్థం ఏమిటి, మనస్సు ఇంద్రియములు అన్నీ కూడా దే ఆర్ నో మోర్ ఎగ్జిస్టింగ్,
కన్ను ఉన్నదా నిద్రపోతున్నాడంటే లేదు, అలాగే ఎప్పుడూ లేదు. కన్ను ఉంటే రూపజ్ఞానం కలుగుతుంది, మీ పర్మిషన్ తీసుకోడు. నేను కళ్ళు మూసుకున్నానండి, మీరు ఎవరో కనపడరు. కళ్ళు తెరిచి అదిగో నీ ముఖం నాకు కనపడద్దు అంటే కుదరదు. అంచేతనే నీ ముఖం నాకు కను చూపించదంటే ఎదరవాడే ఉన్నాడు, నా ముఖానికి ఎదుర్కొన్నా నువ్వు తిరిగి రాదు అన్నాడు. దానికి అర్థం చేస్తాను. సో కన్ను ఉంది అంటే రూపజ్ఞానం కలిగిపోతూ ఉంటుంది. కాబట్టి నిద్రలో కన్ను లేదు, స్పర్శ లేదు, చెవి లేదండి నిద్రలో. నిద్రలో చెవి లేదు, ఏమీ లేదు, మనస్సు లేదు, అహంకారం లేదు, బుద్ధి లేదు, అన్నీ లేకుండా పడి ఉన్నాడు. వాడు ఆ నిద్రలోంచి లేస్తున్నాడు. నిద్రలోంచి లేస్తున్నాడు అంటే నిద్రలోంచి వాడిని లేపినటువంటి ఓజస్సు ఒకటి వారిలో అంతర్నిహితంగా ఉండాలి. అంటే ఒక ఆయన ఉన్నాడు, నేను వెళ్ళి నిద్ర లేపాను అని చేతనం లేస్తున్నాను. నువ్వు నిద్ర లేపేవాడు, నువ్వు శవాన్ని నిద్ర లేపడా? శవాన్ని నిద్ర లేపగలిగి వాడు ఎవడం లేడుగా. ఆ ఓజస్సు ఉన్నవాడే నిద్ర లేపుతావు. అంటే నువ్వు చేసిన పని ఏమిటి, వాడిలో ఉండే ఓజస్సును వాడు ప్రయోగించేంత వరకే నీ ప్రయత్నం. ఆ ఓజస్సు ఉంటే వాడు నిద్ర లేస్తాడు. కొంతమంది నిద్రలో ప్రాణం పిలిచారు, వీడు వేడి నిద్ర లేపుతాడు, వాడు వేస్తాడు. కాబట్టి ఆ అంతహా ఒక తేజస్సు ఉన్నది, ఒక ఓజస్సు ఉన్నది. అది లేకపోతే ప్రభవంతి వినాయన మోక్షాపయుతం. అదే లేకపోతే మీరు వాడిని లేపడం కూడా కుదరదు. నేనన్నమాట, ఆయన అంటున్నాడు. సో అది ఉండబట్టే మీరు వాడిని లేపగలుగుతున్నారు. ఆ ఓజస్సు ఏదైతే కలదో అది దాని మూలమే ఆత్మ చైతన్యము. తస్మేస్తం ప్రత్యగాత్మానం, దాని పేరే ప్రత్యగాత్మ. ప్రత్యేకం ఎందుకు అనాల్సి వచ్చిందంటే అది అంతరతమము. చెయ్యి అంటే బయటకి కనపడుతోంది, ఇది చెయ్యి నేనే బయటకు కనపడుతోంది. కానీ ఇలాగ మీరు లోపలికి వెళ్తే దేహ ప్రాణ మనో బుద్ధి అహంకారములను దాటి వీటిని అన్నిటినీ ప్రకాశింపజేస్తూ వీటన్నిటికీ కూడా అతీతంగా ఉండేటువంటి తేజస్సు ఏదైతే ఓజస్సు, తేజస్సు అనండి ఓజస్సు అనండి చైతన్యము అని అంటాము తరచుగా, దానికి ప్రత్యేగాత్మ అని పేరు. అదిగో ఆ ప్రత్యేగాత్మను ఏం చేయమంటావు, ఆ ప్రత్యేగాత్మని చెయ్యా. నీవు బుద్ధితో ఆ ప్రత్యేగాత్మని చేరుకో. ఎలా చేరుకోవండి, ఎదుర్కొన్నా ఉన్న వస్తువు అయితే చేరుకోవచ్చు. బుద్ధితో ఎలా చేరుకోవడము అంటే యోగ ప్రవృత్తయా, అధ్యాత్మ యోగం చేతను. నీవు బుద్ధితో ఆధ్యాత్మ యోగాన్ని అభ్యసిస్తే అంటే ఆ ప్రత్యేగాత్మ స్వరూపాన్ని బుద్ధితో అన్వేషిస్తే నీకు బుద్ధి విలీనమైపోయి ఇంకా ప్రత్యేగాత్మ స్వరూపాన్ని పొందగలుగుతావు. అలాంటి అధ్యాత్మ యోగము నీకు సిద్ధించాలి అంటే మూడు క్వాలిఫికేషన్స్ ఉండాలి. భక్త్యా విరక్త్యా జ్ఞానేన వివిచ్యాత్మని చింతయే. భక్తి విరక్తి జ్ఞానం, విరక్తి వైరాగ్యం. సో భక్తి ఉండాలి. భక్తి ఎందుకు, ఉపాసన భక్తి అవి ఏం చేస్తాయంటే మనస్సులో ఉన్నటువంటి తీవ్రములైన రాగద్వేషముల కాలుష్యాన్ని స్థితి చేస్తాయి. శృణోతి శమలం కృష్ణ, గుణోతి శమలం కృష్ణ. ఇందాక చెప్పాను ఆ శ్రీకృష్ణ భగవానుని ధ్యానించేప్పటికీ మనకు ఉండేటువంటి ద్వంద్వాలన్నీ కూడా ప్రక్కకు జరిగి మనస్సు ప్రసన్నమైపోతుంది. ఎప్పుడైతే మనస్సు ఆ విధంగా ప్రసన్నమవుతుందో దాని ఎందు వైరాగ్యం కూడా దానికి జత చేసినట్లయితే ఆత్మజ్ఞానము సాక్షాత్కరి, ఆత్మస్వరూపము సాక్షాత్కరిస్తుంది. సో ఈ విధంగా ఆ అధ్యాత్మ యోగం చేత మానవుడు కృతార్థుడవుతాడు. అత ఏవ శనైశ్చిత్తం ప్రసక్తమసతాంపతి. అంటే వాడు ఎలాగండి, మా మనస్సు మా చెట్టు మాట వింటలేదు అంటే అవును కరెక్టే. ప్రసక్త వసతాంపతి, అసక్తులైన ఇంద్రియముల యొక్క మార్గము కన్నెప్పుడు రూపాన్ని అన్వేషిస్తూ ఉంటుంది, చెవి శబ్దాన్ని అన్వేషిస్తూ ఉంటుంది. ఈ విధంగా గిఫ్ట్గా ఆహార పదార్థాల మీద ప్రీతి, ఇది తినో అది తినలేదు, ఈ కూర తినో ఆ కాకరకాయ కూర తినో ఆ కాకరకాయ కూర తినో విశాఖపట్నం అయితే తెచ్చిపెట్టండి అని ఎంతసేపు భోజనం కృషి. ఈ విధంగా ఈ అసతాంపతి, ఈ ఇంద్రియ భోగముల యొక్క మార్గంలో వీరు ప్రసక్తులై ఉన్నాడు. ప్రసక్తుడంటే బాగా లోతుగా తగులుకొని ఉన్నాడు, ప్రపృష్టం సప్తాహ. అలాంటి వాడు ఒక్కసారిగా హఠాత్తుగా మనస్సుని ఈ భోగ ప్రపంచం నుంచి, భోగ లాలసత నుంచి వెనుకకు లాగలేడు. యు హావ్ టు డూ ఇట్ స్లోలీ. ఈ స్లోలీ అన్నది వెరీ ఇంపార్టెంట్. అధ్యాత్మ యోగంలో కంగారికి అవకాశం ఉంది. దేనికోసం చెందాలి, కాలం ఇచ్చే అంటే కాలంలో మీరు పోటీ కూడా అవసరం. సో అంతేకాదు శ్రీకృష్ణుడు కూడా శనై శనై ఉపరమే బుద్ధ్యా ప్రతిగ్రహీతయ ఆత్మ సంస్థం మనకృత్వా నకించిటి చింతయే. తన అధ్యాత్మ యోగాన్ని శనై శనై గలగల సెస్లో ప్రోగ్రెస్. ఇప్పుడు కూడా మీరు ఒలింపిక్స్ లో పరిగెత్తాలనుకుంటే వారం రోజులు కృషి చేసి వెళ్ళిపోతానంటే ఐదేళ్ళలో పదేళ్ళలో దాన్ని వర్కౌట్ చేయాలి. స్లోలీ యూ వాంట్ టు పుట్ అప్ సమ్ వెయిట్ టేక్స్ సమ్ టైం, యూ వాంట్ టు లూజ్ సమ్ వెయిట్ టేక్స్ సమ్ టైం. యూ నాట్ డూ ఇట్ ఇన్ ఏ డే ఆర్ టూ. చాలా ఇట్ ఈస్ ఎ వెరీ స్లో ప్రాసెస్. ఫిజికల్లే స్లో అని ఉన్నప్పుడు బట్ టు స్పీక్ ఆఫ్ ది మైండ్ విచ్ ఈస్ ఈవెన్ మోర్ స్టార్టెడ్. సో అనేక వాసనలతో నిండి ఉంటుంది. వాసనలను చూసి భయపడాల్సిందే అనుకోవడం లేదు. వాసనలు కావాలని మేమేం చేయలేము అలా అనుకోండి. వాసనలు ఇచ్చే కాబట్టి కేవలము ఆ మనస్సుని యూ హ్యావ్ టు రివర్స్.
దాన్ని అంతర్ముఖం చేయాలి. ఎలా అంతర్ముఖం చేయాలంటే భక్తి యోగేన విరక్త్యాచ నవినయే వశం. వైరాగ్యము అనేటువంటి ఆయుధంతో నీవు ఈ మనస్సుని అంతర్ముఖం చేసుకోవాలి. వైరాగ్యం అంటే ఏంటంటే భోగముల ఎందు శ్రద్ధ లేదు. భోగాల్లో శ్రద్ధ ఉండదు, అది ఏకమైన భోగాల జోలికి అంటే శరీరధారణ కోసం ఆహారం సమ్ క్వాలిఫైడ్ లివింగ్ అనేది అంటారు చూడండి, క్వాలిటీ ఆఫ్ లివింగ్ నాట్ క్వాలిఫైడ్ లివింగ్. సో సమ్ మీనింగ్ఫుల్ క్వాలిటీ ఉన్న ఈ జీవితం ఉంటే సో దట్ యూ నీడ్ నాట్ బాదర్ అబౌట్ సర్టన్ థింగ్స్. ఆకలి వేసినప్పుడు అలా నాకు భోజనం పెట్టారో అని వెతుకుంటుంటే వాడు జపం ఎప్పుడు చేస్తాడు, సాధన ఎప్పుడు చేస్తాడు, భోజనం గురించి ఏం వెళ్ళలేదు, భోజనం ఈజ్ వెళ్ళి అదేంటి అంటే ఇది సమస్య. సో ఆ విధంగా సమ్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ని మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా గృహస్థ ధర్మం అనేది ఒకటి గృహస్థాశ్రమంలో మన మీద ఆధారపడిన వారి విషయంలో మనం ఎప్పుడు కూడా లోపు చేయకూడదు, అది కూడా ధర్మంలో భాగమే. అలాగే ఏదో కొంత వ్యవస్థ చేసుకుని అట్ ఏ పాయింట్ ఆఫ్ టైం ఎంజాయ్మెంట్ అనే ప్రవృత్తి ఉండరాదు. ఆ ప్రవృత్తి ఉన్నంతసేపు ఈ అధ్యాత్మిక యోగం మన దర్యాప్తి కూడా రాదు. కాబట్టి ఆ వైరాగ్యాన్ని మానవుడు కలిగి ఉండాలి. తర్వాత భక్తి, భక్తి చేతన ఏమవుతుందంటే మనస్సు చాలా పవిత్రమైపోతుంది. మనసులో ఉన్నటువంటి తీవ్రమైన రాగద్వేషము మీరు తెలియకుండగానే ఇంటర్సెక్టివ్ చేంజెస్ వస్తాయి, మీరు గమనించలేదు. మీ మనసులో వచ్చిన చేంజ్ మీరు నేను ఇంకే కృష్ణా తెలుసుకుంటా ఎదం మాసిందంటే ఎప్పుడు మాసిందో ఎన్ని తర్వాత అలా స్లోగా మాస్కింగ్ కానీ సడన్ గా ఒకసారి మాయి ఆ విధంగానే మనసులో చేంజెస్ కూడా స్లోగా వస్తాయి, ఏదో ఫర్ ది బెటర్ ఆర్ ఫర్ రివర్స్. సో ఆ భక్తి యోగాన్ని జాగ్రత్తగా భక్తిని అభ్యసిస్తూ సాధు సంగతి శ్రవణము చేసుకుంటే పూజాత్మ బాహ్య పూజ అంతర పూజ జపము ఇలాంటి సాధనలు చేసుకుంటే మనసు పవిత్రమవుతుంది. ఆ పవిత్రమైన మనం వైరాగ్యం ఉండాలి. ఇది బేసిక్ క్వాలిఫికేషన్స్. మనము మానవుల యొక్క ప్రధానం ప్రభుత్వం ఎలా ఉంటుందంటే ఈ దంధాంత మాకు పెట్టకండి, మాకు ఫైనల్ గా చెప్పేసేయండి మేము చేసేస్తాం అని దట్ ఈస్ అలౌడ్ ఏ వాంట్. ఇది మోడర్న్ మ్యాన్ అవుట్ అవుట్ ఇప్పుడు మీరు చెప్పింది ఎప్పటికీ తెలియదు. వీ డోంట్ వాంట్ ఆల్ దిస్, వీ వాంట్ సడన్. మీరు ఏదైనా సమ్ మెడిటేషన్ టెక్నిక్ మీరు ఇచ్చేస్తే ఈ సంసారం అంతా కూడా పక్కకి తెలియస్తుంది, మళ్ళీ మేము ఆ టెక్నిక్ ని పక్కన పెట్టేసి మళ్ళీ దీంట్లోకి వచ్చేస్తాం. దీన్ని యూ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ బోత్, యూ వాంట్ టు హ్యావ్ ది కేక్ అండ్ ఈ చిట్ ఇట్ మోన్ వర్క్ లైఫ్. ఎందుకంటే ఈ మిథ్యాది సత్యం రెండింటికి సత్యామృత విఫలీకరణ ఈ మట్టి పంత ద్వారా కలిపేగా ఇది కుదరదు. హ్యాస్ టు బి బ్రోకెన్, వివేకము తప్పదు. సో తర్వాత ఇట్ ఈస్ నాట్ ఎ పెయిన్ఫుల్ జాబ్ టు పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది, ఇట్ ఈస్ నాట్ పెయిన్ఫుల్, ఇట్ ఈస్ ఎ ప్రెషర్ ఎట్ ఎవరీ స్టెప్, బట్ యూ షుడ్ డిస్కవర్ దట్ ప్రెషర్. ఒకసారి నాకు ఆటో వేసింది మా అమ్మగారు అడిగా, నాకు ఆటోస్తో నిన్న పెట్టాను, ఆవిడ నాకు అప్పులు పెట్టాను, నాకు ఈ అప్పులు వద్దు నాకు రుచి పచ్చి ఉన్నాడే ఆవిడ అన్నారు, హరిమోహన్ నీకు తెలీదు నువ్వు నా మాట విను, ఒక్క మాట విను అంతే, ఒక ముక్కు పెట్టుకుని నోట్లో వేసుకుని 2 నిమిషాలు నవ్వులు ఆ తర్వాత చెప్తున్నావు సరే ఆటలు కొంచెం. ఆవిడ ఆవిడ మాట కోసం విసుక్కుంటూ కసులుకుంటూ నోట్లో వేసుకున్న అడిగారు. డిస్కవర్ అయితే టేస్ట్ డిస్కవర్ చేయాలి. డాక్టర్ నాతో ఉన్నాడు, మీరు షుగర్ లేకుండా కాఫీ తాగండి అన్నారు, అదే నా వల్ల కాదన్నాను, అలా అనకటం ఇష్టం, మీరు షుగర్ లేకుండా కాఫీ తాగండి, మీరు ట్రై చేయండి చూడండి. సో ఐ స్టార్ట్ మై గాడ్ ఇట్ ఈస్ వెరీ టేస్టీ. మనం పాలు తాగాలనుకోండి దాంట్లో చేయాలి బంధాలు వేసుకోండి, ఇద్దరు చెప్పారు ఉత్తిపాలు తాగి చూడండి మీరు సార్ ఆ టేస్ట్ మీరు దేస్ టేస్ట్ అంది తంగ టేస్ట్ బట్స్ తంగు మీద ఉందండి, మీ టేస్ట్ ఉందండి, మీరు ఆ టేస్ట్ని ఈ ఇంటెన్స్ ద్రవాలతో నింపేసి మంచినీళ్ళలో టేస్ట్ మర్చిపోతాం, కోక్ తాగి 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 మంచినీళ్ళలో టేస్ట్ మర్చిపోతాం. సో దేర్ ఇస్ టేస్ట్ కనుక డోంట్ థింక్ దట్ ఈ వైరాగ్యం అంటే అదిగో దుఃఖాత్మకంగా ఉంటుందని అనుకోవద్దు. దేర్ ఇస్ ప్రెషర్ ఎట్ ఎవరీ స్టెప్, దేర్ ఇస్ కంటెంట్మెంట్ అండ్ సాటిస్ఫాక్షన్, ప్రెషర్ రియల్ ప్రెషర్ ఎట్ ఎవరీ స్టెప్. కాబట్టి వైరాగ్యంతో తర్వాత భక్తిని చేసుకో సాధనని క్రమంగా చేసుకోవాలి. గ్రోత్ షుడ్ బి గ్రాడ్యువల్ అండ్ ఎవరీ స్టెప్ ఇట్స్ ఎ ప్రెషర్. ఆ రకంగా ముందుకు వెళ్ళి ప్రయత్నం చేయాలి, కానీ సడన్ గా ఏదో టెక్నిక్ ఇచ్చేసి వారం రోజుల్లో వెళ్ళిపోతారు ఆయన, నేను ఇంకా తర్వాత సన్యాసం సాధకులు వెళ్ళిపోతాను అంటే ఇట్ వోంట్ వర్క్. ఒక వారం రోజుల్లో ఆయన ఇచ్చేసి వెళ్ళిపోతారు, ఇంకో వారం రోజులు మీరు చేసేసి వెళ్ళిపోతారు. స్వయమాది నిర్యోగ మార్గైరభ్యసము శ్రద్ధయాంగిత అభ్యాసము అని అంటారు. అభ్యాసము దీన్ని పతంజలి మహర్షి చాలా అద్భుతంగా నిర్వచనం చేశారు యోగ సూత్రాల్లో. దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవిత దృఢభూమి అభ్యాసం,
అభ్యాసేన చ కౌంటేయ వైరాగ్యం కలిగితే శ్రీకృష్ణుడు అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ దోషత్వం. ఏమిటంటే అభ్యాసము అంటే దీర్ఘకాల ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ వాకింగ్ మొదలు పెడితే 4 ఏళ్ళు 5 ఏళ్ళు వాకింగ్ చేస్తే నేను రిజల్ట్ అంటాను. నైరంతర్య అప్పుడప్పుడు చేయడం కాదు, ఫిక్స్ అలా కాదు, నిరంతరంగా బ్రేక్ లేకుండా వీలైనంత వరకు బ్రేక్ లేకుండా. సత్కార ఏదో ఇప్పుడు చేస్తున్నాం కానీ మనకి ఏమీ ఉపయోగకరంగా లేదే అని అలాగే చేయకూడదు. ఎప్పుడు చేసినా ఫ్రెష్ గా పూర్ణమైన శ్రద్ధతో చేయాలి. సత్కార ఆసేవిత ఇలా సేవిస్తే దృఢ భూమి, ఇట్ టేక్స్ స్ట్రాంగ్ రూట్స్ ఇన్ యూ. మనం సంసారాన్ని అలాగే పెంచి పోషించుకున్నాం, సంసారం కూడా ఒక్క పూట మన ఎదుటి రాలేదు. ఈ వాసనలని కామపు భోగాన్ని వీటిని అన్నింటినీ కూడా జాగ్రత్తగా 9వ ఏటో 8వ ఏటో మొదలుపెట్టాం. దీని యొక్క పోషణ ఇది 5 ఏళ్ళు అయ్యేప్పటికీ పూర్ణ వికాసాన్ని పొంది ఉన్నది సంసారం అని 16 ఏళ్ళు పట్టింది. ఇన్ని మోసాలు ఇన్ని కుట్రలు తెలియాలంటే అన్నేళ్ళు, అవి పోవాలంటే అన్నేళ్ళు పట్టదు. మళ్ళా జనం టేక్ దత్తని ఇయర్స్. కాబట్టి అభ్యాసం చేయాల్సి ఉంటుంది. సర్వభూత సమత్వేన నిర్వైరేణ ప్రసంగత భక్తి చేయడం మొదలు పెట్టారా? సరే ఇంకా పట్టండి, ఓ భక్తిని ఓ పట్టు పడదాం అని అలాగే మొదలు పెట్టారు కాదు. సర్వభూత సమత్వేన భక్తి అంటే మీరు ఏమని చెప్తున్నారు? చాలా చిత్రం భక్త లక్షణములని 20 లక్షణాలు చెప్పారు శ్రీకృష్ణుడు. వాటిల్లో ఎక్కడా కూడా భక్తుడన్నవాడు ఈ విధమైన దృష్టిని కలిగి ఉండాలని కానీ, ఈ విధమైన పట్టు కలిగి ఉండాలని కానీ, ఈ విధమైన బొట్టు కలిగి ఉండాలని కానీ ఒక మాటలేదైనా పోయి ఓ మాటైనా అంటే భక్తులు నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవడం తప్పే కాదు, హెల్ప్స్. లేదంటే భక్తులు ఇలాగే వస్త్రధారణ చేయాలి, ఇలాంటి వేషాన్ని కలిగి ఉండాలి, ఇలాంటి తిలకాన్ని ఇలాగో ఇలాగో ఇలా పెట్టుకుని ఉండాలి. ఏమీ చెప్పలేదా భక్తుల గురించి చెప్పరా అంటే ఈమె ఎక్స్పెక్ట్ అయితే ఏదైనా ఇలాంటి చెప్తారేమో ఆయన అలా చెప్పడం. అద్వేష్ట సర్వభూతానాం సర్వ ప్రాణులు ద్వేషము లేకుండా. నేను భక్తుల గురించి అడుగుతున్నానంటే వేదాంతి గురించి అడుగుతాను. భక్తుడు నేను భక్తుల గురించే చెప్తాను. అదే సర్వభూత సమత్వేన సర్వభూత సర్వ ప్రాణుల ఎందు దయాహృదయం కలిగి ఉండు. ఇటీవల టైం చేస్తున్నా లేకపోతే నీకు సర్వముందు ఈశ్వరుని దర్శనం చేయాలి జ్ఞానమే ఉంటే సర్వ ప్రాణుల ఎందు అద్భుతంగా ప్రకాశించే ఐశ్వర్య చైతన్యాన్ని దర్శించాలి. అది ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ భక్తి. యదృక్షయోపస్థితేన సంతుష్టో వితభుమునిహి. వితభుక్ ఆహారం విషయంలో సరైనటువంటి డిసిప్లిన్ ఉండాలి. చూడండి, ఈ ఆహారం డిసిప్లిన్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అతని కనుక మీ హితాన్ని కోరే డాక్టర్ అయితే యూ కట్ డౌన్ ఆన్ మిల్క్, యూ కట్ డౌన్ ఆన్ ఫ్యాట్స్, యూ కట్ డౌన్ ఆన్ మీట్ అని ఇలాంటిది చెప్తారు. కట్ డౌన్ ఏ మొదలు పెడతారు హితాన్ని కోరే డాక్టర్ అయితే పోలే వీళ్ళు 4 కాలాలపాటు వస్తూ ఉంటారంటే అలా చెప్పారా డయాబెటిస్ బాధిస్తారు. హితాన్ని కోరే డాక్టర్ అయితే క్రానిక్ డిసీజెస్ లో యూ కట్ డౌన్ అని చెప్తారు. దట్ ఈస్ ది ఫస్ట్ అడ్వైజ్ హీ గివ్స్. మితభుత్ అధ్యాత్మ ప్రసంగంలో కూడా మితభుత్ యోగ్యమైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది, అధిక ఆహారాన్ని తీసుకోకూడదు. ఎదురుచ్చగా ఉపస్థితైన సంతుష్ట మనకి ఎంతటి భోగము మనకి లభిస్తే దాంతో సంతోషపడ్డం అలవాటు చేసుకోవాలి. లేకపోతే మీరు మనకి లభించిన భోగం చాలేదనుకోండి, దాన్ని మరింత అభివృద్ధి మరింత అధికంగా సంపాదించేందుకు ప్రయత్నం చేయాలి. దానికోసం అనేక కర్మలను టేకప్ చేయాలి. ఆ విధంగా సంసారంలో మరింత లోతుగా ప్రయత్నం వెళ్ళిపోతాము. ఈ అధ్యాత్మ యోగము బాగా దూరం అయిపోతుంది. కొన్ని సాధనా మార్గంలో ఉన్న మనము తప్పనిసరిగా ఈ సంతోషము అనే లక్షణాన్ని కలిగి ఉండాలి అని ఆయన యమనియమాలని విస్తారంగా చెప్పాడు అక్కడ. స్వధర్మాచరణం శక్త్యా 28వ అధ్యాయంలో ఉన్నా 2వ శ్లోకం. నీ ధర్మాన్ని నీవు తప్పకుండా నిర్వర్తించు. డోంట్ లుక్ ఫర్ క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్. క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ సంసారానికి ఉండవు, అలాగే అలా ఉండటం లేదు కూడా. దీంట్లో అడగాలని ఏం లేదు. ముందు నీ ధర్మాన్ని నువ్వు యథాశక్తిగా నిర్వర్తించు. ఒక కొన్ని పాత్రలను మనం స్వధర్మము అంటే ఏదో పిచ్చి పిచ్చి అర్థాల అవసరం, మనం ఉన్న జీవితంలో ఉపయోగించే అర్థం చెప్పాలి. స్వధర్మము అగ్నిష్టోమక్రతో చేయుట. ఏం చేస్తారు మీకు చేస్తారా? నేను అలా అర్థం చెప్పాను అనుకోండి, నేను చేయండి మీరు చేయండి ఎందుకు మంచిదే అగ్నిష్టోమం స్వధర్మం అని అనుకుంటే అనుకుని వాడు చేస్తాడు. మన స్వధర్మం ఏంటి అంటే వాట్ ఈజ్ యువర్ జాబ్. నేనేమో ఆఫీసులో స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నాను, అక్కడ లంచం పుచ్చుకోకుండా నీ పని నువ్వు చెయ్యి, అది స్వధర్మం. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళని చక్కగా చదివించి పైకి తీసుకురా, వాళ్ళ తండ్రిని తిట్టుకోక్కర్లేని విధంగా వాళ్ళ జీవితానికి సుఖాన్ని కలిగించు. అండ్ దెన్ ఆసక్తిని వాళ్ళ ఎందుకు పెట్టి వాళ్ళకి బరువు కాపు అది కూడా జత చేసుకుంటే అక్కడికి స్వధర్మం, అది మానేస్తే వాళ్ళకి స్వధర్మం కాదు.
సో ఈ విధంగా ఏ భర్త భార్య ఎందు పూర్ణమైన ప్రేమతో ఆమె కలకంటే కర్త కన్నీరు నిచ్చిన అలా అవ్వకూడదు అనేటువంటి విషయాలంతటి మీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి. బి ది లవ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్, డోంట్ బి ఏ హస్బెండ్, డోంట్ బి ఏ డిమాండింగ్ హస్బెండ్. అది స్వధర్మం. భార్య భర్తకి సేవ చేయటం భార్య యొక్క స్వధర్మము. భర్తలో భార్యకి సేవ చేసినప్పుడు భర్తకి భార్యకి భర్త కూడా సేవ చేయాలి కదా. ఐ డోంట్ వాంట్ టు గోయింగ్ టు ది డీటెయిల్స్ ఆఫ్ ది ఇష్యూ, దేర్ ఆర్ ఫర్దర్ సైకలాజికల్ డీటెయిల్స్ అసోసియేటెడ్ విత్. సో ఐ హెవ్ సే సమ్ టైమ్. సో ఇలాగ స్వధర్మము ప్రతి స్థానంలోనూ స్వధర్మము మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ స్వధర్మాన్ని ఆచరించుకుంటారు. సో సమాజం విషయంలో మన ధర్మాన్ని ఆచరించుకుంటారు. సో ఇట్స్ ఎ వెరీ డిసిప్లిన్డ్, డిసిప్లిన్ అంటే ఇట్స్ ఎ బర్జన్ సమ్ అనేం కాదు. స్పాంటేనియస్లీ హ్యాపీ జనరేట్ హ్యాపీనెస్ ని ఇచ్చేటువంటి జీవన శైలిని కలిగి ఉండాలి. ఆ తర్వాత నువ్వు ఏదైనా ఆ పై మాట నువ్వు ఏదైనా భక్తి చేస్తావు. నేను ఒకసారి ఒక ఆఫీస్కి వెళ్ళాను. ఆయన పెద్ద బొట్టు పెట్టుకుని ఆ ఎదురుకుండగా ఒక దేవుని బొట్టం పెట్టుకుని దానికి రెండు పువ్వులు పెట్టి అప్పుడు నేను వచ్చిన పని మీద ఆయన చెప్పడం ప్రారంభించాను. ఆ ఏం కావాలండి మీకు అని అవి ముందే డిస్కస్ చేస్తారు. అసలు అసలు వీడు వచ్చిన వాడు వీడు నన్ను వేస్ట్ నా టైం వేస్ట్ చేయడానికి వచ్చాడు అనే రకంగా నువ్వు పబ్లిక్ ఆఫీస్లో కూర్చుని అలా అనుకుంటాను అనుకుంటున్నాయి. ఆ చెప్పండి ఏం కావాలి అని 5 నిమిషాల తర్వాత అడిగాను. అయితే చూడండి అక్కడ ఎలక్ట్రిక్ వైపు వెళ్ళిపోయింది, పశువులు ఇటువంటి తిరుగుతున్నాయి, అవి అవి కనుక చచ్చిపోతే ఆ పాపం మనకు వస్తుంది, కాబట్టి మీరు వెంటనే మీ లైన్ మ్యాన్ పంపించి దాన్ని సరి చేయండి అంటే ఏంటంటే మాకు ఇదే పని అనుకున్నా గేదెలనే ఆవుని కాపాడమే పని వెళ్ళడం చాలా పోతున్నాను కదా. అంటే నేను ఒకటే ప్రశ్న అడిగాను, ఈజ్ ఇట్ యువర్ డ్యూటీ టు రిజిస్టర్ ఏ కంప్లైంట్ అమ్మా? ఆ చెప్పండి ఎవరి కంప్లైంట్, దెన్ హీ సేస్ ది రిజిస్టర్ ది కంప్లైంట్ అండ్ దెన్ ట్రై టు సెండ్ ఎ ఫారం, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అంటే ఐ డోంట్ టీచ్ మీ మై రెస్పాన్సిబిలిటీ. దెన్ ఐ వెంట్ టు హిజ్ హయ్యర్ ఆఫీసర్ అండ్ ఆస్క్ ది క్వశ్చన్, కానీ అక్కడ ఎలక్ట్రిక్ వైర్ తీసుకోండి, ఆయన దాని విషయంలో చేయాల్సిన ఆయన ఉందా లేదా నేను ఆయన ఇంటికి వెళ్ళాలా, మీ ఇంటికి రావాలా, ఎక్కడికి వెళ్ళాలి, అంటే ఆయన ఇంటికి వెళ్ళాలని నేను చెప్తాను లేదని అతను వాళ్ళు చిన్నట్టు లేదా. స్వధర్మం నేను ఒక దృష్టాంతం ఎందుకు చెప్పాను ఇటీవల జనరల్ అయ్యాను, స్వధర్మాన్ని నిష్ఠగా చేయాలి. అది చేయకుండా నువ్వు దేవుడికి పుట్టో పత్రి అంటే ఎక్కడ కూర్చుంటే ఇట్ వాంట్ వర్క్ దట్ వే. కాబట్టి స్వధర్మాచరణం శక్తి. తల్లిదండ్రులకు మనం చేయాల్సిన సర్వీస్ ఏమైనా ఉంటే అది చేయాలి. ఎక్కయాత్ర చేయకపోయినా పర్వాలేదు, ఆ సర్వీస్ మనం చేయాల్సి ఉంటుంది. తర్వాత దైవాలబ్ధేన సంతోష అనుకున్నాము, సంతోషము అనే లక్షణము. ఆత్మవిచరణాచరణం, ఆత్మజ్ఞులు జ్ఞానులైనటువంటి మహాత్ములని వారి కొంత శుశ్రూష చేయడం నేర్చుకో, వాళ్ళు చెప్పేటువంటి మంచి మాటలని శ్రవణం చేయడం అది కూడా జీవితంలో భాగం చేసుకోవాలి అని ఈ విధంగా గ్రామ్య కర్మనివృత్తిష్ట అంటే ఇంటెన్స్ డిజైర్స్ అండ్ ఫెర్వర్స్ డిజైర్స్. గ్రామ్య కర్మలు ఇంటెన్స్ డిజైర్స్ అండ్ ఫెర్వర్స్ డిజైర్స్, వినోద ఫెర్వర్స్ డిజైర్స్ అంటే ఏంటి, నెమలి మాంసంతో కూరందుకు తినాలి ఫెర్వర్స్ డిజైర్స్. మాంస భక్షణమే అవసరమా అనవసరమా అని ఆలోచించడం మానేసి వీడు నెమలి మా కోడి కోడి విసిగెత్తింది అంటే పర్వర్స్ డిజైర్. ఇంటెన్స్ డిజైర్ అని భోజనానికి సంబంధించి చెప్తున్నాను, మిగతావే వన్ హ్యాస్ టు వర్క్ అవుట్. సో ఇంటెన్స్ డిజైర్ అంటే అర్థం ఏంటో తెలిసిన, ఫ్రెంచ్ ఫుడ్ ఫెస్టివల్ కి వెళ్ళి డిన్నర్ చేసి రావాలి. ఈ ఫ్రెంచ్ ఫుడ్ ఫెస్టివల్ ఉంటుంది ఇంట్లో ఏదో బీరకాయ ఉంటాయో కానీ ఇంటెన్సిటీ ఇంటెన్సిటీ అండ్ పెర్వర్స్ వీటికి గ్రామ్య ధర్మం కూడా ఉంటుంది. ఇలాగే మిగతా ఇంద్రియాల విషయం ఈ గ్రామ్య ధర్మం కూడా ఉంది, దూరంగా ఉండాలి. మోక్ష ధర్మరతి తథ మోక్ష ధర్మములు ఉన్నాయి మహాభారతంలో. శాంతి పర్వంలో 1/3 మోక్ష ధర్మ పర్వం, మోక్ష ధర్మాలు సుమారు 100 అధ్యాయాల్లో చెప్పారు విష్ణు చెప్తారు. సో విష్ణు అంటే జ్ఞానం ఇదే. సో మోక్ష ధర్మంలో ఉన్నాయి, మోక్ష ధర్మాలు అంటే స్వతంభాష్టాలను అలాగ అంటున్నాము, ఈశ్వరార్చన, సత్పురుషుడి దగ్గర శ్రవణం చేయటము, మనన మననము, ఇలాంటి మోక్ష ధర్మాలను వాటిని మనం ఆవిష్కరించాలి. అవి చెప్తున్నాడే అహింస సత్యమస్తేయం అని యమములు చెప్తున్నాయి, ఇవన్నీ మోక్ష ధర్మాలు. అహింస సత్యము పరధనమును కలలో కూడా ఆశించకుండా అస్తేయం, ఆశించడమే పొరపడి ఇతరుల ధనాన్ని ఏ విధంగా మనం సొంతం చేసుకోవాలనేటువంటి దృష్టి చాలా తక్కువ. మన సమాజంలో ఈ దోషం పెద్ద దోషం కనుక 200 గజాల ప్లాట్ కొంటాడు, ఇల్లు పెట్టేప్పటికి 240 గజాలు. ఈ 40 గజాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఇటు పక్క నుంచి 10, ఇటు పక్క నుంచి 10, గవర్నమెంట్ రోడ్డు నుంచి 20 మొత్తం. అలాగే ఎన్నడూ చేయకూడదు. మన 200లో పొరపాటున మనకు అప్పులు కూడా ఎక్కువ వస్తుందేమో ఏదో మిగిలి పెట్టాలి కానీ మనం తీసుకోవాలి. పోనండి మనం అయ్యో మీరు 2 అడుగులు ఆ రోడ్లోకి వచ్చేసిందండి పోనండి మిగిలిపోవడం
ఎంత ఇప్పుడు బెడ్రూమ్ ఎంత ఉంటే దానికి తృప్తి. సో ఆ విధంగా ఉండాలి. కానీ పదహనం విషయంలో ఎన్నడూ ఒక పావులా కూడా మన జైల్లోకి రాకూడదు, అలా ఉండాల్సి ఉంటుంది అని ఈ విధంగా అనేక యమములను చెప్పి మౌనం సదాసన జయ స్థైర్యం ప్రాణ జయ శనై అని నియమాలు. మౌనము అంటే అధిక ప్రసంగము చేయకుండా అది మౌనం. అంతేగాని ఎవరైనా ఎవరైనా ఒక అతి చెప్పి ఎలా అనిపిస్తే నేను మాట్లాడుతున్న అవకాశం ఏంటంటే అధిక మౌనం అంటే అధిక ప్రసంగము చేయకుండా మౌనానికి ఇంకా విస్తారమైన అర్థం ఉన్నది. సో ఈ విధంగా కొంత డిసిప్లిన్ అభ్యాసం, యోగాభ్యాసం, ఆసనం చేయడం ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాగా తర్వాత ఇంకా పూజాది చేసుకోవటాలు లేదా అన్ని ఉపయోగకరమైన మానవునికి ఉపయోగపడే అంశాలు కొన్ని నిత్య జీవితానికి ఉపయోగపడే విషయాలు కొన్ని ఉద్ధరించి చెప్పి ఉద్ధరించకుండా బయట తీసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎలాగంటే శుచౌ దేశే ప్రతిష్టాప్య విజితాసన ఆసనం. పూజ చేసే స్థానం నిత్యము ఒకటే ఉంటే మంచిది, ఇంకే దాన్ని డిస్టర్బ్ చేయచ్చు కదా. పూజ చేసుకునే స్థానం వేరే, పూజ గృహం ఉంటే సంతోషం, లేకపోయినా పొలాలు వంటింట్లో పెట్టుకోవచ్చు, ఏం తప్పలేదు. కానీ ఒక చోట ఫిక్స్డ్ గా ఉంటే అర్థం చేసుకుంటుంది. మీకు అదే చూసిన కదా రోజు మార్చడం అంటే మీ సమస్య. ఈ సన్యావనం చేసుకునే వాళ్ళు రోజు అది మీద రోజు వాటి వాళ్ళకు మీద అలా చేస్తూ ఉంటారు, అలా చేయటం. ఏదో ఒక స్థిరమైన స్థానంలో వీలైనంత వరకు మార్చకుండా చేయాలి. తర్వాత జపం చేసేప్పుడు నడ్డు వంచి జపం చేయాలి. నడ్డు కాలే సమస్య చేస్తాం. శ్రీకృష్ణుడు చెప్పిన వాక్యాలు కొన్ని కూడా గుర్తుపెట్టుకుంటే సంతృప్తి సమకాయ శిరో గ్రీవ ఇక్కడ రుజుకాయ సమ ఇలా ఉండాలి. అంతేగాని ఇలా కూర్చుని ఉంటే మాకు వీళ్ళు చేసి ఒక్క వాళ్ళు చేసినా సరే రుజుకాయ సమర్చేసి లేకపోతే ప్రయోజనం ఉండదు. ఊక ఇంత ముఖ్యం ఉన్నట్టుగా ఉండకూడదు. సో న్యూట్రిషన్ ఫుడ్ కొంచెం తీసుకున్నా సరిపోతుంది. సో రుజుకాయ సమర్చేసే సో జాతర అయితే ప్రాణాయామం చేయకుంటున్నాడు ఆయన. తర్వాత ఆ పరమేశ్వరుని శ్రీకృష్ణ భగవాను రూపాన్ని వర్ణించాడు. నేను కూడా ఇంతకు ముందు వర్ణించున్నాను అని వర్ణిస్తూ అంటాడు ఆయన. యచ్చౌచ నిస్సృత సరి ప్రవరోదకేన వృద్ధ ఉత్తా బ్రహ్మాండమైన వర్ణన, గంభీరమైన సంస్కృతం. తీర్థేన మూర్ధ్ని విదృపేన శివ శివోభూత్. ఆ శివుడు ఏ పాదపద్మముల నుండి లభి పుట్టినటువంటి జలాన్ని శిరస్సుపై ధరించి సర్వమంగళకరుడు అయినాడో ఆ శ్రీ మహావిష్ణువు ఆయన అవతార భూతుడైనటువంటి శ్రీకృష్ణుని హృదయంలో దాచిపెట్టుకోవాలి. ధ్యాయచ్చిరం భగవత చరణారవిందం. ఆ పరమేశ్వరుని యొక్క పాదపద్మాలను పుష్పాలతో అర్చించండి. బాహ్య పూజ అయితే మానసికంగా అయినట్టయితే ఆ పరమేశ్వరునికి ఆ రూపాన్ని మనసులో ధ్యానం చేసి మానసికంగానే పుష్పాలను సమర్పించి అహంకారం. ఈ పుష్పాలు ఉన్నాయి కొన్ని, నేను ఎప్పుడో చోట పాఠం చెప్తే వాళ్ళు దాని జిరాక్స్ కూడా తీసుకుంటారు. అది ఏదైనా కనపడితే నేను ఎప్పుడైనా చెప్పి ప్రయత్నం చేస్తాను. అహింసా ప్రథమం పుష్పం ఇలాగే ఉంది పురాణం మొట్టమొదటి పుష్పం అహింస. సో ఈ పిల్లల్ని కొట్టేసి నా మడిగట్ట వారు పండిగట్ట కాలేశారని పాలు చేశారని తర్వాత పూజ చేశారనుకోండి. అహింసా ప్రథమం పుష్పం అని ఇలాంటి పుష్పాలు కొన్ని, లేకపోతే అహంకారమే పుష్పాన్ని సమర్పించవచ్చు. లేకపోతే శంకరులు సౌందర్య శివానంద హరిలో ఉంటారు, సమర్థ్యైకం చేతస్సరసిజమునాథ భవతే సుఖే నావస్థాపం న శక్నోతి జన అని అంటారు. సో మనస్సును ఆ పరమేశ్వరుని సమర్పించి మానసిక పూజ. సో ఈ విధంగా మనం కొంతసేపైనా ధ్యానం, ఏదో ఒక ధ్యాన మార్గాన్ని అవలంబించడం నేర్చుకోవాలి. ఎంత విస్తారమైన టీచింగ్ తెలుసుకున్నాను, ఊహకమైన ఎంత విస్తారమైన టీచింగ్. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని నేను అన్నాను. తర్వాత భక్తి గురించి జనరల్ స్టేట్మెంట్స్ కొన్ని ఆయన జనరల్ డైరెక్షన్స్. భక్తి యోగో బహువిధ మార్గై భావిని భావ్యతే. ముందు అమ్మ అని తల్లి కొనుక్కునే ధోరణిలో అడ్రస్ చేస్తారు, క్రమంగా అడ్రస్సింగ్ ధోరణి కూడా మారుస్తారు. భావిని అంటే అమ్మగారు ఉంటారు. అమ్మగారుంటే అమ్మకి కదలదు, అమ్మ అంటే చనువు చూపించినట్టు అమ్మగారు ఉంటే మర్యాద అలా భావి యోగా. ఎందుకంటే ఇంక నవ్వు హీ విల్ డిస్టెన్స్ హిమ్స్. సో భక్తి యోగం బహు విధాలుగా ఉంది. భక్తిని చేసే ఉపాయాలు అనేక ఉన్నాయి. మీరు తీర్థయాత్రలు చేయొచ్చు, నదీ స్నానాలు చేయొచ్చు, పరమేశ్వరుని ఉద్దేశించి దానం చేయొచ్చు, వ్రతాలు ఉపవాసాలు వ్రతాలు చేస్తారు, పూజలు చేస్తారు, ధ్యానం చేస్తారు, చాలా ఉన్నాయమ్మా. కానీ నేను అన్నిటికీ ఉపయోగపడే అది స్వభావ గుణ మార్గేన పుంసాం భావో విభిద్యతే.
ఆ మనిషి స్వభావాన్ని బట్టి ఉంటుంది. వాడు రజోగుణం ఎక్కువగా ఉన్నాడు అనుకోండి, వాడు కూర్చొని ఇది ధ్యానం చెప్తానంటే వాడు వల్ల కాదు, వాడికి పనిష్మెంట్ అయిపోతుంది. వాడిని వెళ్ళి కాశీలో 3 సార్లు గంగానదిలో స్నానం చేసిన తర్వాత అయ్యప్ప దగ్గరికి 18 సార్లు వెళ్ళినా అంటే వాడు మహానందంగా వెళ్ళొచ్చు. వాడి స్వభావానికి అది అనుకోండి, 18 సార్లు అయ్యప్ప దగ్గరికి వెళ్ళొచ్చిందంటే వాడిని చూసి మనం దండం పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే అది ఎంత దీక్ష ఉండాలి కాబట్టి వాడి స్వభావానికి అది అనుకోవడం. ఆ పని అది చేయాలంటే రావాలి కదా, నేను రోజుల్లో కూర్చొని ముక్కుముసుకుంటే నేను చెప్తున్నాను. ఎవరి స్వభావానికి అనేక మార్గాలు ఉన్నాయి, బట్ ఐ విల్ గివ్ ఎ ఫ్యూ ఐడియాస్ విచ్ విల్ అప్లై టు ఆల్ ది పాత్స్. అలాగా అయ్య అంటే ఆయన కపిలాచార్య, అభిసంధాయ హింసాం దంభం మాత్సల్యమేవ చ అని తామసభక్తి ఉంటుంది. ఈ తామసభక్తి దూరంగా పెట్టే మంచిది అని సో తామసభక్తిని డిఫైన్ చేస్తున్నారు. ఏమిటంటే హింస చేస్తారు అంటే పశువుని తీసుకెళ్ళి ఇదిగో దేవుడిని సమర్పిస్తున్నారు. ఏం భక్తి అది, అది కూడా భక్తిలాగా పరు భక్తిగానే చేస్తాడు. భక్తి అనే అంశంలో సందేహం లేదు, కానీ రక్తాన్ని పాలించి భక్తి అనడము దాన్ని అది కూడా భక్తి అనే అనాల్సి వస్తే దానికి మరి తామస భక్తి అని తప్ప మరో పేరు పెట్టడానికి లేదు. తర్వాత దంభం, దంభం అంటే ధర్మధ్వజం అంటే జెండా ఎగరేస్తాం. మన ఈ మన దేశంలో ఈ ధర్మధ్వజం చాలా అధికమవుతుంది, జెండా ఎగరే నేను ఫలానా వాడిని. సో బహుశా ఒక సిచ్యువేషన్ లో మేబీ నెససరీ, బట్ అంత అధ్యాత్మ యోగానికి వెళ్ళేటువంటి సాధకుడు అలాగా ఇదిగో మేము సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాము అని లేచి కార్డు మీద కొట్టి పంచిపెట్టాం. అది సత్యనారాయణ చేసుకునే దానికి అలా పంచిపెట్టడానికి కదండి, మేము కాదు వారికి తెలవాలి, తెలవండి మా ఇంటి అయ్యా మీరు మా ఇంటి నుంచి భిక్ష చేసి వెళ్ళండి, మా దేవుడు ప్రసాదం తీసుకుని వెళ్ళండి అని తెలవచ్చు. తప్పులు కార్డు కొట్టి పంచిపెట్టేందుకు దట్ ఈస్ నాట్ నెసెసరీ. దంభంలోకి వస్తుందేమో అని అనిపించింది. అలాగే ఇంక ప్రచారం అధికంగా చేసుకోవాలి. తర్వాత ఒక ఏదో కొంత దానం చేసి పేర్లు చెప్పించుకోవడం శిలా శాస్త్రాల్లో అన్నీ కూడా అవాయిడ్ చేయడం అవసరం. మనం చేసిన ధర్మం మనతోటే ఉంటే మంచిది. నలుగురికి తెలుపు చేస్తే దాని దంభము ఉంటారు. దంభం కోసమే ధర్మం చేసి నలుగురికి తెలుపు చేస్తే అదో పద్ధతి. వీరు నలుగురికి సమాచారం అందివ్వడం కోసమే ధర్మం చేస్తారు. ఎందుకు నవేడేస్ ద పొలిటీషియన్స్ దే కమ్ టు గణేష్ పండల్ వై బికాస్ 100 పీపుల్ ఆర్ కమింగ్ దేర్ అందుకోసం వస్తారు. సపోజ్ ఇద్దరే వచ్చారనుకోండి వాడు వాడు వాడికి ఓట్లు ఓటర్స్ చూస్తారు వాడు భక్తులు అక్కర్లేదు. సో ఎక్కడ ఎక్కువ ఓట్లుంటే అక్కడికి తయారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ దంభ. అలాంటి దంభము అది భక్తిలోకి రాదు. అది కానీ వాడు దంభం కోసం పూజ చేస్తున్నాడు కనుక దాన్ని తామస భక్తి అని అవసరం. తర్వాత భిన్న దృక్భావం, భేద దృష్టి. అయ్యా చూడగా నువ్వు లోపలికి రాదు, నువ్వు రా నీకు అర్హత లేదు, నువ్వు అవ్వలేదుకో అని ఈ రకమైన భక్తి ఉన్నదు భావం. వాడు లేదు నేను లేదు అది ఆ మౌలికమైనటువంటి సర్వాత్మభావము అనే సర్వోపరి సిద్ధాంతం ఏదైతే కలదో దానికి విరుద్ధంగా చేసే భక్తి భక్తి ఎలా అవుతుంది తప్ప. అది మన సమాజంలో ఆ కలియుగ ప్రభావం చేత మన ప్రారంభం బాగులేక మనకు 1000 దాస్యం చేసే యోగం ఉండబట్టి ఈ దోషాలన్నీ వచ్చాయి. ఈ తప్పు ఆ పేద దృష్టి సర్వాత్మ తప్పు. విషయాది సంధాయ ఇంకా రాజస భక్తి. ఎందుకు ఈ మాటలు చెప్పడం అంటే ఈ వర్ణన ఎందుకు చెప్పడం అంటే మనలో ఈ రాజస తామస దోషాలు ఏమైనా ఉంటే సరి చేసుకోవచ్చు. అద్దంలో ముఖం చూసుకునేది ఎందుకు, ఇక్కడ ఏదైనా నల్లగా ఉన్నా లేకపోతే ఇక్కడ ఏదైనా తేడా ఉన్నా సరి చేసుకోవడం కోసం ముఖం చూసుకున్నట్టుగా. సో ఈ గుణ నిరూపణము అనే అర్థంలో, ఎందుకంటే ఆయన కపిలాచార్యులు, కపిలాచార్యులు అంటే గుణ గౌణ నిరూపణలో నిష్ణాతులు ఆయన. అలా మాట్లాడితే సత్ప్రవ్యస్తమో గుణంతో పెట్టేసి నిరూపిస్తాడు సర్వాన్ని. అదొక అర్థం సత్ప్రవ్యస్తమో గుణములు అనే అర్థం. ఆ అద్దంలో మనం ముఖం చూసేసుకుంటే మనలో రజస్ ఉంటుంది, తమస్ ఉంటుంది, అలా కొత్త వచ్చినట్టుగా అనుకుంటుంది. ముందు తెలిస్తే తర్వాత రెక్టిఫికేషన్ ఇచ్చింది. సో విషయానికి సంధాయ అంటే భోగాలు ఇవ్వ కొన్ని మనసులో పెట్టుకుని మాకు ఈ భోగాలని ఇవ్వు పరమేశ్వరుడా అని మీరు భక్తి చేస్తే దాన్ని రాజస భక్తి అని అంటారు. ఐశ్వర్యం యశ కీర్తి కోసం మీరు భక్తిని చేస్తారు, దానాలు ధర్మాలు అవి చేస్తాడు, అది కూడా రాజస భక్తి. తర్వాత కర్మ నిర్హారముద్దిశ్య పరస్మిన్ వా తదర్పణం. ఈ కర్మని చేసేది కర్మ నుంచి బయటికి రావడం కోసం, కర్మ బంధం నుంచి బయటికి రావడం కోసం కర్మను చేయాలి. మరింత కర్మలో ఇరుకు దిగిపోవడం కోసం, కూరుకుపోవడం కోసం కర్మను చేయకూడదు. సో కర్మ ద్వారా కర్మ నుంచి బయటికి రావాలి. నేను కర్మ చేయడాన్ని మందు వేసుకోవడంతో పోలుస్తాను. మందు వేసుకుంటాను, ఎందుకు మందు వేసుకుంటాము, మందు వేసుకోకర్లేకుండా ఉండడానికి. అంతే కదా మందు వేసుకునేది. అలాగే కర్మ చేసేది ఎందుకంటే కర్మ బంధం నుంచి అతీతం, పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వము కలిగిన జీవుడు కర్మలను చేస్తాడు.
ఆ జీవుడే ఆ కర్మానుష్ఠానం చేత అంతరంగ శుద్ధిని పొంది ఆత్మస్వరూపంగా పరమేశ్వరుని ఎప్పుడైతే దర్శిస్తాడో అప్పుడు కర్మబంధం నుంచి బయట వెళ్తాడు. సో ఆ చిత్తశుద్ధి ఎలా లభిస్తుంది అంటే పరమేశ్వరార్పణ బుద్ధితో కర్మను చేయాలి. సో ఆ రకంగా వీడు కర్మరూపమైన భక్తిని చేస్తాడు. సో అది సాత్విక భక్తి అని ఈ విధంగా భక్తిని చెప్పి ఆ భక్తికి మంచి భక్తిని చేస్తూ ఈ లక్షణాలను మీరు కలిగి ఉండాలి అని మళ్ళీ ఇంకొంచెం వివరిస్తారాయన. మధ్యదర్శన స్పర్శ అంటే నా మూర్తిని చూడు, స్పృశించు, పదార్థమందనం చేయి, నమస్కారం చేయి, స్తోత్రం చేయి. బట్ అట్ ది సేమ్ టైం భూతేషు బంధాలన్నమాట, సకల ప్రాణులలో ఒకే పరమేశ్వరుడు ఉన్నాడని దర్శనం. దేవాలయంలోకి వెళ్తాడు, దేవుణ్ణి దర్శించొస్తాడు, రోడ్డు మీద కనబడి వాళ్ళని చెప్తాడు. అలా చేయకూడదు. సమస్త ప్రాణులయంలో పరమేశ్వరుని దర్శించాలి. తర్వాత ఇక్కడ ఒక మార్గం చెప్పారు, మహతాం బహుమానైన దీనానాం అనుకంపయ మైత్రియా చైవాత్మతుల్యేషు. నీకంటే గొప్పవాడు కనపడ్డాడనుకో, అసూయ పడతాం. నీకంటే తక్కువవాడు కనబడ్డాడనుకో, నిరాదరణ, నిస్సాకారం. నీతో సమానమైన వాడు కనబడ్డాడనుకో, ఏదో సమ్ సార్ట్ ఆఫ్ ఏ ఫ్రెండ్షిప్, రాగద్వేషాలు, సంస్థలు. అలా చేయకూడదు. మరి ఏం చేయాలి? నీకంటే గొప్పవాడు కనపడితే వెళ్ళి నమస్కారం చేయి, నీకంటే తక్కువ వాడు కనపడితే వెళ్ళి సేవ చేయి, నీతో సమానమైన వాడు కనపడితే మైత్రి చేయి అని అలా బోధిస్తాడు. తర్వాత అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థిత సదా స్కిచ్చే విధాలు మంచి శ్లోకం. నేను సర్వ ప్రాణులలో చేతనంత ఆత్మరూపంగా ఉన్నాను. నన్ను అవమానించి తమ అవజ్ఞాయ మాం మధ్య గురుచేర్చా విడంబన్. నన్ను అవమానిస్తాడు, మూర్తికి పూజ చేస్తున్నాను అంటాడు. అది పూజ కాదు, అది అచ్చా విడంబనం. పూజ అనేటువంటి ఒక అనుకరణం తప్పించి అజ్ఞాని యొక్క అనుకరణమే కానీ వాస్తవమైన పూజ కాదు. మనం ఒక మూర్తిని పూజిస్తున్నాము అంటే ఆ రూపాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. నేను ఫస్ట్ స్టెప్ దెన్ ఆ మూర్తి చేతను ప్రతిపాదింపబడే ఆ పరమేశ్వర చైతన్యము, ఆత్మ చైతన్యము సమస్త హృదయములలో ఉన్న దానిని దర్శించటం. అంతేగాని అందరినీ చెడబడా తెచ్చి పూజ చేయటం, తర్వాత ఎవరికి అపకారం చేస్తూ పూజలు చేస్తూ ఉండటం, లంకారో వైపు నుంచి పెడుతూ ఇంకో వైపు నుంచి పూజలు చేస్తూ ఉండటం, ఇట్ ఆల్ ఏ వెరీ వెరీ రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ పూజ అండ్ ఆల్ దట్. సమాజంలో ఇటువంటి దోషం మనకి చాలా కనపడుతుంది. అలాంటి దోషాన్ని దరిదాపులకు కూడా రానివ్వకూడదు. ఎందుకంటే ఎవడైతే ఆయన అంటాడు, ఎవడైతే సమస్త ప్రాణుల హృదయాల్లో ఆత్మరూపంగా ఉండే ఈశ్వరుని నిరాదరణ చేసి, కొన్ని తెలుగులో చెప్పాను సంస్కృతంలో అర్థం చూడండి మీకు అర్థమైపోతుంది, యోమాం గహాంత ఎవరైతే మాం సర్వేషు భూతేషు సంతం ఉన్నవాడు, ఆత్మానం అంటే ఆత్మరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఈశ్వరం విద్వా విడిచిపెట్టి అత్యాం భజతే మూర్తిని భజిస్తాడు, మౌఢ్య భస్మన్యేవ విభూతి సహా. అర్థమైంది కదండి? సో ఆయన అంటాడు, మానవులు నాకు ఆలయాలను నిర్మించారు శిలలతోటి, సిమెంట్ తోటి, ఇటుకలతోటి. నామటికి నేనే ఆలయం కట్టుకున్నాను. ఆయన ఆలయం ఆయన కట్టుకున్నాడండి. గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు కట్టి మనకేమో ఉండడానికి ఇస్తారు, అలానే మనం ఆగిపోతామా? మన ఇల్లు మనం కట్టుకున్నాం, క్వార్టర్స్ లో, గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఉన్నాను. అలాగే ఆయన కూడా మనం కట్టి ఆలయాల్లోనూ ఉంటాడు, తనకంటూ తాను ఇల్లు కట్టుకున్నాడు, మనం కట్టిన ఇల్లు కాదు. అదేమిటో తెలిసిన భూతాత్మానము కృతాలయం, సర్వ ప్రాణుల హృదయంలో ఆత్మరూపంగా నేనే హృదయంలోనే ఇల్లు నేను కట్టుకున్నాను. కాబట్టి ఆ ఇంట్లో నేనున్నాను, ఆ ఇతరుని హృదయంలో ఉన్న నన్ను నీవు అర్హయ్యేట పూజించాలి. ఎలా పూజించాలి? దానమానాభ్యాం. వాడు నీకంటే తక్కువ వాడైతే ఇదనయ్యి, వాడు నీకంటే గొప్పవాడైతే దండం పెట్టు, లేదు సమానమైన వాడు మైత్రి చేయి. ఇంకా ఏం చేయాలి? అభిన్నయన చక్షుష, అభేద దృష్టితోటి చెయ్యాలి అని ఈ విధంగా భక్తి శాస్త్రాన్ని చాలా గొప్పగా, మరి భక్తి అనాలా, జ్ఞానం అనాలా, వైరాగ్యం అనాలా, దానికి ఏ పేరు పెట్టాలి? మీరు ఏ దృష్టికోణంతో అయినా దాన్ని పేరు పెట్టచ్చు. అదే భక్తి, అదే వైరాగ్యం, అదే జ్ఞానం, అదే సర్వం. అలాగంటి ఉత్తమమైనటువంటి బోధన చేస్తాడు. ఇంకా విస్తారమైన బోధ చేస్తాడు, నేను ముందే మనం చేశాను. సో ఎంత బోధ చేస్తాడంటే, ఏవం నిశమ్య ఉపయు కపిలస్య వచో జనిత్రీ సాకర్దమస్య దయిత కిల దేవహూతి. కర్దముని భార్య, మహాతపశ్యాల యొక్క భార్య సామాన్యురాలు కాదు. సో ఈ కపిలుని యొక్క బోధంతా విని విశ్రమోహ పటల అని అజ్ఞానం అంతా అతనికి తెలియదు. సో అది స్ఫుతిస్తుంది, నా కడుపున ఇంతటి జ్ఞాని జన్మించటము
చాలా గొప్ప విశేషము అంటే చాలా అద్భుతమైనటువంటి ఒక స్తోత్రాన్ని చేస్తుంది. త్వంతం త్వార్థాహం బ్రహ్మపరం పుమాంసం ప్రత్యక్స్రోతస్యాత్మని సంవిభావ్యం. చాలా చక్కటి స్తోత్రం. అట్టి నిన్ను బ్రహ్మ పరం, పరం బ్రహ్మ, పుమాంసం ఆదిపురుషుడు పరబ్రహ్మ అయినటువంటి నిన్ను సంవిభావ్యం చక్కగా దర్శించవచ్చును, భావన చేయవచ్చును. ఎక్కడ? ప్రత్యక్ స్రోతస్యాత్మని సంవిభావ్యం, ప్రత్యక్ ప్రవాహంలో ఆత్మయందు దర్శించవచ్చు. ప్రత్యక్ ప్రవాహము అంటే అధ్యాత్మయోగ మార్గము. సో దేహేంద్రియ మనోబుద్ధి అహంకారములకు అతీతమైనటువంటి ఆత్మ చైతన్యమునందు ఆ పరంబ్రహ్మస్వరూపుడు పరంబ్రహ్మను దర్శించవచ్చును. సో ఆ విధంగా నేను దర్శిస్తున్నాను నిన్ను అని ఆయన బోధించినటువంటి అధ్యాత్మయోగాన్ని ఆయన చక్కగా తెలుసుకుని మళ్ళీ ఓసారి దౌరాయించాడు. అంటే ఆ శ్రీ హెడ్ అండర్స్టూడ్ అనే విషయాన్ని స్తోత్ర రూపంగా నిరూపించి శ్రీ మైత్రేయోవాచ ఎప్పుడైతే ఆ విధంగా ఆయన స్తోత్రం చేసిందో ఆయన అంటాడు, వాచ విక్లవయే మాతరం మాతృవత్సవ నేను చెప్పినటువంటి యోగ మార్గాన్ని నేను చక్కగా సేవించవలసినది. ఈ ఘట్టం చాలా గట్టి ఘట్టం. సో కర్దమ ప్రజాపతి యొక్క తపోబలం చేత సంపాదింపబడినటువంటి ఆ అద్భుతమైన ప్రసాదంలో ఆ విమానంలో అనేక గొప్ప భోగాలను అనుభవించి తరువాత కుమారుల నుండి అద్భుతమైనటువంటి అధ్యాత్మ యోగాన్ని నేర్చుకున్నటువంటిదై ఆమె ఆ గృహంలో ఏకాంతంగా నిలిచి ఉంటుంది. ఆ పరమేశ్వరుని అలా ధ్యానం చేసుకుంటూ అవి నిలిచి ఉంటుంది. తర్వాత కపిల మహర్షి ఆయన ఏం చేస్తారంటే బిందు సరస్సుకి వెళ్తారు. ఆ స్థానమే బిందు సరస్సు. బిందు సరస్సుకి దూరంలో ఒక ప్రసాదాన్ని నిర్మాణం చేశారని చెప్పాను కదా. సో ఆయన మళ్ళీ ఏ బిందు సరస్సులో అయితే కర్తమ ప్రజాపతి ఒరిజినల్ గా తపస్సు చేశాడో అక్కడి నుంచి వీళ్ళు కొత్త ఇంటికి షిఫ్ట్ అయినారు మధ్యకాలంలో. సో ఆ బిందు సరస్సుకి ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ ఆయన ఏం చేస్తాడంటే సిద్ధచారణ గంధర్వై మునిభిశ్చాప్సరోగణయి. సిద్ధులు, గంధర్వులు, మహర్షులు వీళ్ళందరూ కూడా ఆయన్ని స్తోత్రం చేస్తూ ఆయన అక్కడ ఉంటాడు. సాంఖ్యాచార్యైరభిష్కృత త్రయాణమపి లోకానాముపశాంత్యై సమాహిత. ఆ ముల్లోకములకి కూడా ఈ సాంసారికమైనటువంటి తాపాన్ని నివారణ చేసేటువంటి అధ్యాత్మయోగాన్ని బోధిస్తూ ఆయన అక్కడే ఉంటాడు. తర్వాత ఇంకా ఈమె ఆయన ఏం చేస్తుందంటే అక్కడ ఆ ప్రసాదంలో ఉంటుంది. ఈ విద్యాధర కన్యలు ఉంటారు ఆమె తోడుగా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళ ఆమె సేవ చేస్తూ అక్కడే ఉంటారు. ఆమె ఈ కపిలోక్త మార్గంలో ఏమం సా కపిలోక్తేన మార్గే నాచిరత పరం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతమవాప. చాలా తక్కువ కాలంలోనే ఆత్మరూపంగా పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారాన్ని ఆవిడ పొంది ఆమె బ్రహ్మజ్ఞాని అయిపోతుంది, బ్రహ్మవాదిని అవుతుంది. కొంతమంది అంటారు స్త్రీలకి అధికారం లేదు అంటారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? హౌ యూ కెన్ సే దట్? సో ఇక్కడ చూడండి, కపిల భగవానుడు సాక్షాత్తు ఒక దేవభూతికి బోధించాడు. ఆమెమో అది తెలుసుకుని బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది ఆమె సిద్ధిని పొందినది. ఆ స్థానం అది బిందు సరస్సుకి దూరంగా ఉండే మరో స్థానం అది. ఆ స్థానానికి చూడండి ఆమె అంటారు, తద్వీరాసీ పుణ్యతమం క్షేత్రం త్రైలోక్య విశ్రుతం నాన్నా సిద్ధిపదం యత్ర యత్ర సా సంసిద్ధిముపేయుషి. ఏ స్థానంలో అయితే దేవహూతి ఆత్మజ్ఞానాన్ని పొంది భగవత్ సాక్షాత్కారాన్ని పొంది, రెండు ఒకటే, ఆత్మజ్ఞానం అన్నా భగవత్ సాక్షాత్కారం అన్నా ఒకటే, దానికే రెండు పేర్లు, ఒకే వస్తువుకి రెండు పేర్లు. కాబట్టి అది పొంది ఏ స్థానంలో ఆమె సిద్ధిని పొందిందో ఆ విద్యాధర కన్యవతలతో కూడి ఉన్నటువంటి ఆ ప్రసాదము ఉన్న స్థానము దానికి సిద్ధి పదము అని పేరు వచ్చినది. ఆమె ఎంతో కాలం అక్కడ ఉన్నది. ఆ తర్వాత తన యొక్క వస్త్రాల విషయంలో కూడా ఆమె పెద్ద శ్రద్ధ వహించేది కాదు. భక్తి ప్రవాహ యోగేన వైరాగ్యేన బలీయస, చాలా దృఢమైనటువంటి వైరాగ్యంతో ఉంది. కొంతకాలము పుత్రుడు భర్త
దూరమైనటువంటి ఆ వియోగాన్ని కొంచెం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుని అలాగే యోగ అధ్యాత్మ యోగ మార్గంలో నిలిచి ఉన్నది. ఎందుకంటే ఆల్ సెకండల్ వియోగం అన్నది జీవితంలో ఒక సత్య వస్తుంది, ఆ సత్యం దాన్ని ఎవరూ కాదు. ఎప్పటికైనా వియోగం ఈ హ్యూమన్ రిలేషన్స్ అన్ని కూడా ఫైనల్లీ దే ఆర్ గోయింగ్ టు డికే, ఫైనల్లీ ఎవ్రీ రిలేషన్ విల్ బ్రేక్. ఆ సత్యాన్ని గుర్తించడం అవసరం. సో ఎనీవే, బట్ స్టిల్ ఆ యొక్క వియోగం చాలా చాలా పెద్ద వియోగం అది. ఆ వియోగాన్ని అలా ధరించి ఆమె జ్ఞానాన్ని పొందినది. కపిలస్య చ సంవాద దేవభూతేశ్చ పావనః. సో అతి పరమ పవిత్రమైనటువంటి ఈ కపిల దేవభూతి సంవాదము చాలా విస్తారమైన సంవాదం. నేను ఒక గంటలో చెప్పాను కథ పూర్తయి, కపిలుడు బోధించడం మొదలెట్టాడని సరిగ్గా ఒక గంట క్రితం అన్నాను. గంట పూర్తయ్యేపటికి క్లోజ్ అని అనుకున్నాను. సో అక్కడ నిజంగా చెప్పాల్సి వస్తే ఇంతకుముందు మీకు మనం చేశాను కొన్ని పాఠం చదవబడ్డారు. కపిల దేవభూతి సంవాదం మీద స్వామి అఖండానంద మహారాజు పుస్తకం ఉంటుంది, తర్వాత ఇంకా ఏవేవో పుస్తకాలు కూడా ఉన్నాయి. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ సెక్షన్. అసలు భక్తి అనే దాని గురించి మన సమాజంలో ఏవో కొన్ని వెర్రి తలలు కనుక కొన్ని పిట్టతలలో వేసిన సందర్భాలు మాకు ఎన్నో కనపడుతూ ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా క్షాళన చేసి శోధన చేసి మార్గదర్శనం చేయగలిగేటువంటి ఏకైక సంవాదం ఏదైనా ఉందంటే ఇదే. ఎందుకంటే భగవద్గీతలో అక్కడ కూడా భక్తి బోధింపబడింది, కానీ ఇంత హైలైట్ చేయలేదు అక్కడ. కేవలం పార్ట్ లో పురుష ప్రకృతి వివేకాన్ని బాగా విస్తారంగా నిరూపించారు కపిల. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ సెక్షన్ జాగ్రత్తగా తీసి మళ్ళీ చదివి దాంతో సారాన్ని గ్రహించాల్సి ఉంటుంది. కేవలం ఒక గంటలో ఇందులో భాగవత సప్తాహంలో భాగంగా చెప్పడము అంటే ఇట్ కెన్ బి డన్ ఓన్లీ దిస్ మచ్. సో యా ఈ ధర్మ మూషుడు నోటి యోగే అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఈ సంవాదాన్ని యహ అనుష్ణుమోపి ఎవరైతే శ్రద్ధగా దీన్ని వింటాడో అభిధత్తే మనస్సులో దీన్ని భావన చేస్తాడో ఇది ఏమిటిది కపిలము నేర్మతమాత్మయోగ కుటియం. ఇది అధ్యాత్మయోగము కపిల భగవాను చేత బోధింపబడింది. భగవతి కృతీ సుపర్ణకేతం ఆ శ్రవణం చేసి ఆ యోగాన్ని ఆ జ్ఞానాన్ని మనస్సులో ధారణ చేసి ఆ పరమేశ్వరుని ఎందు శ్రీ మహావిష్ణువు ఎందు ఎవరైతే బుద్ధిని నిలిపి ఉంచుతాడో వారికి ఫలం చెప్తున్న ఫలశ్రు ఉపలభతే భగవత్ పదారవిందం అని ఫలశ్రు కూడా పరమేశ్వరుని యొక్క పాదపద్మములను పొందుతావు. అంటే ఆత్మజ్ఞానం భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతాడన్నా ఆత్మజ్ఞానం అవుతాడన్నా. సో వారు జీవన్ముక్తుడు అవుతారు. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే ఈ స్కందే కపిలోపాఖ్యానం ప్రేస్తుని సోధ్యాయ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణము దశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు. సో సాయంకాలం మళ్ళీ 5:30 ధ్రువోపాఖ్యానం చెప్పాలి. ఇంతవరకు చక్కగా వారిద్దరు గానం చేశారు. వారిలో కోయిలా అనే పాట పాడే చూసారా, వారిని నేను మీకోసారి పరిచయం చేయాలనుకుంటున్నాను. నేను ఇవాళ వారిని ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆహ్వానించాను. ఎప్పటి నుంచి మళ్ళీ వాళ్ళు బిజీగా ఉంటారు ఎక్కడ. వారి పేరు శ్రీమతి గాయత్రి గారు, శ్రీ డివిఎస్ రాజు గారి సతీమణి గారు. వారిని మేము ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గణానా గణపతి బ్రహ్మరామే కవింకలీనాముపవశ్రవస్తమ జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్మోతిసాదన శ్రీ మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతా వందే గురు పరంపరా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వంశీ విభూషితరాన్నవనీరదాభాత్ పీతాంబరారుణబింబఫలాదరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్.
కృష్ణాత్పరం కిమపి తత్వమహం న జానే ఆత్మస్వరూప బ్రహ్మ. ఈరోజు మనం ప్రాతకాలం ముందు మధ్యాహ్న సమయంలో కపిల దేవహూతి సంవాదాన్ని చూసి ఉన్నాము. ఆ వృత్తాంతము కేవలము వేదాంతపరంగా చాలా గంభీరమైన ప్రసంగము మాత్రమే కాక రసపరంగా చూసినట్లయితే చాలా కర్మరస ప్రధానమైనటువంటి వృత్తాంతం. చూడండి, ఈ కావ్యాలలో రసానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి కావ్యానికి ఒక రసము, ప్రధాన రసం ఒకటి ఉంది. ఆ ప్రధాన రసానికి తోడుగా ఇతర రసాలు ఉంటాయి. నవరసాలు ఉంటారు కదా, కొన్ని రసాలు, వాటిల్లో ప్రధాన రసం ఒకటి ప్రతి కావ్యానికి ఉంటుంది. ఉదాహరణకు అభిజ్ఞాన శాకుంతలం అని మహాకవి కాళిదాసుడు, దానికి ప్రధాన రసం శృంగ. దాంట్లో కూడా కరుణము ఇత్యాది ఇతర రసాలు ఉంటాయి, అవి సెకండరీగా ఉంటాయి. రామాయణానికి మహాకావ్యం ఆది కావ్యం, దానికి ప్రధాన రసము కరుణము. మహాభారతానికి ప్రధాన రసం శాంతం, శాంత రసం. భాగవతంలో ఇది కూడా కావ్యం. సో భాగవతానికి ప్రధాన రసం భక్తి. నవరసాలలో భక్తి లేదు, భక్తి పదవ రసంగా చెప్తారు. పది రసాలని మేము పదవ రసాన్ని అంగీకరించము అని ఎవరైనా అంటే, తొమ్మిదే ఉన్నాయి అవసరాలే, మళ్ళీ పదవి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, సరే శాంతము అని చెప్తాము. శాంతము భక్తిలో అంతర్భాగం అవుతుంది, ఆ రకంగా దాన్ని స్వీకరించవచ్చు. తర్వాత మానవునికి జీవితంలో సుఖానుభవం నుంచి వచ్చే గుణపాఠం ఇంటికించి ఏమి ఉండదు. పైగా సుఖానుభవము ఒక అనభిలషితములైన వాసనలను సంస్కారాలని విడిచిపెట్టి అవతలికి పోతుంది. అలా వస్తుంది, అవతలికి పోతుంది, ఎక్కువసేపు ఉండదు. కానీ అయోగ్యములైన సంస్కారాలని విడిచిపెట్టి అవతలికి పోతుంది. కానీ మానవుడు దుఃఖానుభవం నుంచి చాలా ఎక్కువగా నేర్చుకోగలుగుతాడు. ఆ కారణంగా శాస్త్రాల్లో కరుణరసానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. సో మచ్ సో ఓ మహాకవి భావభూతి ఏమంటాడంటే, ఏకో రస కరుణ ఏవా అని అంటాడు. అసలు ఉన్న రసం ఒక్కటే, కరుణరసం ఒక్కటే అని అంటాడు. సరే, కొద్దిగా రసాన్ని గురించి చెప్పారు. ఇప్పుడు మనం ఆ కపిల దేవహూతి సంవాదంలో ధర్మము యొక్క సంతతి అనే అంశాన్ని చూసినాం. ఎందుకంటే మీరు గుర్తుంటుంది, ధర్ముడు అనే ప్రజాపతికి మూర్తి అనే భార్య ఎందు స్వయంభువ మనువు జన్మిస్తారు. ఆయన భార్య శతరూప, వారిద్దరికీ దేవహూతి పుత్రిక, ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు. సో అది కదా మనం చూసిన ధర్మము యొక్క సంతతి. ఇదంతా కూడా ధర్ముడు యొక్క సంతతి అంటే ధర్మము యొక్క సంతానము. ఆ వంశం అంతా కూడా ధర్మము ధర్మబద్ధమైనది. ధర్ముడు అనే ప్రజాపతి యొక్క వంశం ఇది. ఇప్పుడు అధర్మము యొక్క వంశవృక్షాన్ని కూడా మనం చూడాలి. ఎందుకంటే కేవలం ధర్మాన్ని చూస్తే చూడదు. చూడండి, ధర్ముడు కొడుకు మనువు. మనువు అంటే ఏమిటి? మనసు, మను అవబోధనే, జ్ఞానం ఆయన స్వరూపం. మనువు అనే పేరులోనే జ్ఞానం ఉన్నది. ఆయన కుమార్తె దేవహూతి. దేవహూతి అంటే దేవేభ్య హూతం. ఆ దేవతల దేవేభ్యనో లేకపోతే దేవాయ, ఆ శ్రీకృష్ణ శ్రీ విష్ణు భగవాన్ని కొరకు ఆమె తన జీవితాన్ని త్యాగం చేసేసింది. భర్తకి సేవ చేసినది, కుమారునికి శుశ్రూష చేసింది, తర్వాత కుమారుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొంది తన మిగిలిన శేష జీవితాన్ని ఆ జ్ఞాననిష్టలో గడిపేసి ఆమె ఏకాంతంగా ప్రాణ త్యాగం చేసింది. సో ఆ విధంగా ఆమె తన యొక్క మొత్తం జీవితాన్నంతని రామకృష్ణ పరమహంస, ఆయన యొక్క సతీమణి అని చెప్తూ ఉంటారు శారదామాత అని. ఆ విధంగా ఆ శారదామాత అని మోడర్న్ టైమ్స్లో చెప్పినట్టుగా ఆమె తన పూర్తి జీవితాన్ని ఆ సేవా కార్యంలో ఆ పరమేశ్వర ఆరాధనలో వినియోగించి దేవహూతి అనే నామధేయాన్ని ఆమె సార్థకం చేసింది. అది అధర్మ సంతతి. ఇప్పుడు అధర్మ సంతతి, అధర్మ సంతతి ఎందుకు తెలుసుకోవటము అంటే, మన జీవితంలో ఈ అధర్మ సంతతిని తగ్గించటం కోసం తెలుసుకోవడం. మను అవబోధనే ఆ బోధ జ్ఞానము. ఆ జ్ఞానం నుంచి ఉదయించేటువంటి పవిత్రమైన కర్మ, ఉపాసన, దేవహూతి ఇవి మన జీవితంలో ఉండాలి. కానీ ఆ ధర్మ సంతతి ఉండాలి. కానీ అధర్మ సంతతిని మనం కొంచెం దూరంగా పెట్టి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. దాని కొరకై ఆ అధర్మ సంతతిని వర్ణిస్తారు ధ్రువోపాఖ్యానానికి ఉపోద్ఘాతంగా. పురుషా ధర్మస్య భార్యాసీత్,
ఈ వర్ణాన్ని బట్టి కూడా మనకు ఒకటి తెలుస్తుంది, ఈ గ్రంథాలలో చక్కటి సింబాలిజం ఉన్నట్టుగా తెలిసిపోతుంది. సో ధర్మ అంటే ధర్ముడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ధర్మానికి ఏం సంబంధం లేదని మీరు అనుకోండి. ధర్మము అనేటువంటి ఒక కాన్సెప్ట్ని, ఒక భావనని పర్సానిఫై చేస్తే ధర్మ అయినాడు, ధర్ముడు అయినాడు. సో ఆ కథలలో కేవలము హిస్టారిసిటీ ఆర్ మైథలాజికల్ నేచర్ అది మాత్రమే కాక అదేందు గొప్ప సందేశము సింబాలిక్గా ఉన్నది. అసలు సింబాలజీ అనే ఒక పెద్ద శాస్త్రమే అది, వీటన్నింటిలోనూ కూడా అది నిండా ఉంటుంది. ఆ విషయం మనకి ఎక్కడికక్కడ స్పష్టమవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి సింబాలిజం ఎలా ఉందో, అధర్ముడు అని ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ధర్మునికి భార్య ఎవరు? మూర్తి భార్య. అధర్మునికి భార్య మృష. మృష అంటే అసత్యమో. మృష స్త్రీలింగ శబ్దం. స్త్రీలింగ శబ్దం ఎక్కడ స్త్రీలింగ శబ్దం ఉంటుందో అది ఒక యువతి కింద, పుంలింగ శబ్దం ఉంటే పురుషుని గాను, ఆ విధంగా ప్రశ్నలు చేస్తారు. సో అధర్ముని భార్య మృష. వీళ్ళకు కొడుకు కూతురు. అధర్ముడు మృష కలిసి కాపురం చేశారనుకోండి, వాళ్ళకి ఎవరు కొడతారు? సో వాళ్ళకి దానికి తగ్గ సంతానమే కలుగుతారు కదా. దంభ మాయా అని వీళ్ళిద్దరూ వాళ్ళ సంతానం. దంభ అంటే కేవలము అడ్వర్టైజ్మెంట్ కోసం, తన పేరు 10 మందికి తెలియటం కోసం ఎవడైతే ఓ ధర్మకార్యాన్ని సాధనంగా వాడుకుంటాడో అది ఆ ప్రయత్నానికి దంభము అంటే దంభు. సో ఎలాగంటే అలానా సభకి ఆ ధర్మకార్యానికి వెళ్ళి నువ్వు అక్కడ నీ ముఖాన్ని చూపించొస్తే అక్కడ ఉన్నవాళ్ళందరూ నీకు ఓటు వేసే అవకాశం ఉంది అని ఎవరైనా చెప్పారనుకోండి, ఎందుకంటే రాజకీయ నాయకుడు గట్టిగా గుర్తో ఏదో తిలకం ఏదో పెట్టుకుని అక్కడ వెళ్ళిపోతుంది. దాని పేరు దంభం. వాడు పెట్టుకున్న తిలకము లేక బొట్టు అది దంభం కోసం పెట్టుకుంది. లేకపోతే అలాగంటే ఒక అల్టీరియర్ మోటివ్ అంటారు. అటువంటి దృష్టికోణంతో ఏదైనా ఒక ధర్మకార్యం చేశాడనుకోండి, ఊళ్ళో 10 మందిని మెప్పించి తద్వారా ఏదో తాను ఒక ప్రయోజనాన్ని రాబట్టుకోవడం కోసం ధర్మకార్యం చేశాడనుకోండి, అది దంభము అంటారు. పైకి చాలా ధర్మాలన్నీ చేస్తూ ఉంటారు, లోపల లోపల చాలా కూళ్ళును పెట్టుకుని ఉంటారు. అటువంటి ప్రవృత్తికి దంభము అంటారు. సో అధర్ముడు మృష కాపురం చేస్తే ఆ దంభ అనే కొడుకుంటున్నారు. ఈ దంభుడికి దంభుడు ఇంకా కూతురు మాయా. మాయా అంటే కపటము. కపట అంటే పురుషుడు అవుతాడు, మాయా అంటే స్త్రీ అవుతుంది. దరిద్ర ఓన్లీ దక్కు వచ్చి ఈ మాయా అనేటువంటి ఆవిడ్ని నిరుతి అనేవాడు వివాహం అన్నాడు. నిరుతి అంటే పాపీయ పాపమో అర్థం. సో వాడు వివాహం ఆడాడు. కపటమును కపట స్త్రీని పాపి వివాహం ఆడతారు మరేమి. సరే వాళ్ళిద్దరికి ఓ కొడుకు ఓ కూతురు పుట్టారు. ఆ కొడుకు పేరు లోభ, కూతురు పేరు నికృతి. నిరుతికి నికృతికి తేడా ఉంది. నిరుతి అంటే పాపం, ఓపెన్ గా పాపం చేస్తాడు. నికృతి అంటే వీడు రహస్యంగా పాపం చేస్తాడు. శఠ అంటారు. శఠ మనతోటి ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు, లేదా గొయ్యి తీస్తాడు, మంచి స్నేహితుడిగా భాషిస్తాడు, శత్రువులాగా పనిచేస్తాడు. అటువంటి వాడిని శఠ అని అంటారు. నికృతి వాడు లోప నికృతి అనే అమ్మాయి స్త్రీ అని చెప్తారు. సో లోభ అనే అబ్బాయి వీళ్ళిద్దరు పుట్టారు. ఈ లోభుడికి వాడు ఒక స్త్రీని ఎవరితో వివాహం చేశారు, ఇప్పుడు ఆ పదం ఎక్కడో వెతికేది ఉంటుంది. సో మొత్తానికి వాడు ఓ అమ్మాయి వివాహం ఆడతాడు, వాళ్ళిద్దరికీ మళ్ళీ కొడుకు కూతురు. వెరీ గుడ్ కాంబినేషన్, కొడుకు కూతురు కాంబినేషన్. సో ఈ లోభుడికి పుట్టిన కొడుకు పేరు క్రోధ. ఎందుకంటే లోభుకి ధనం చేయజారిపోతూ ఉంటే వాడికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అంటూ వాళ్ళ మీద కూడా ఒళ్ళు మండిపోతూ ఉంటుంది, వీళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు. సో క్రోధ. ఆయనకు కూతురు. కూతురు పేరు హింస. ఎందుకంటే కోపం వస్తే దాని పక్కనే హింస ఉంటుంది. లోభిష్టి లోభిష్టి అంటే లోభం గలవాడు చేతిలో ఏదంటే అది వేసి కొట్టేస్తాడు కూడా, తన డబ్బు పోతుంది అంటే. కాబట్టి హింస కూడా కోపాన్ని పక్కనే ఉంటుంది. కొడుకు కూతురు. ఈ క్రోధునకు ఓ కూతురు కొడుకుమాడు. కూతురు పేరు దురుక్తి అంటే చెడు పలుకులు. చెడు పలుకు తిట్టుట నిందించుట. కొడుకు పేరు కలి. కలి అంటే కలహము. లోభి ఎప్పుడు కూడా ఎదరవాళ్ళని తిట్టుతూ ఉంటాడు, కలహాన్ని పెట్టుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ లోభంలో నుంచి ఈ లక్షణాలు తప్పనిసరిగా వస్తాయి. ఈ కలికి మళ్ళీ ఓ కొడుకు కూతురు. కొడుకు పేరు భయము, కూతురు పేరు ముల్చుడు. ఎందుకంటే కలహం ఎప్పుడైతే వచ్చిందో, సరే ఎదవాళ్ళని తిట్టేయడం అయితే తిట్టేశాము, మళ్ళీ వాడు వచ్చి మీద పడతారేమో, అటాక్ చేస్తారేమో, లేకపోతే బరువు నష్టం దావా వేస్తారేమో అనే భయం ఒకటి ఉండిపోతుంది మనసులో. వాడి వల్ల దొరకాల్సిన ఉపకారాలు ఏమైనా ఉంటే అవన్నీ చెడిపోతాయి అనే భయము. ఈ కలహం పెరిగి 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 మర్డర్స్ దాకా దారి తీస్తుంది కనుక మృత్యు. భయము మృత్యు.
ఈ భయాలకు ఒక కూతురు, ఈ భయులకు భయ కదా వాడికి ఒక కూతురు ఒకటి. ఆ కూతురు పేరు యాతన. యాతన అంటే పెయిన్, సఫరింగ్. భయం అంటే సఫరింగ్ ఉంటుంది కదండి. మృత్యుదేవతకి ఓ కొడుకున్నాడు, వాడి పేరు నిరయ, అంటే నరకమున. సో ఇది అధర్మ సంత. ఆయన అంటారు, ఏతే హ్యధర్మ వృక్షస్య శాఖ సంస్కృతి హేతవ శ్రేయస్కామో నసేవేత. ఈ అధర్మ సంతానం, అధర్మ వంశ వృక్షం. ఎలాగైతే ధర్మ వంశ వృక్షాన్ని మనం ఉదయం అనుకున్నాము, ఈ అధర్మ వంశ వృక్షం ఉన్నది. మానవుడు ఆ ధర్మ వంశ వృక్షాన్ని సేవించాలి, కానీ ఈ అధర్మ వంశ వృక్షాన్ని సేవించరాదు అని చాలా చక్కగా నిరూపించారు. అంటే చూడండి, ఆ సింహాజం ఎంత బాగా వచ్చిందో. ఇంకే సమ్ నెగిటివ్ ఇమోషన్స్ని పాయింట్అవుట్ చేసి వీటికి దూరంగా ఉండండి అని చెప్పి దాన్ని కవి తన భాషలో అంత మధురంగా దాన్ని చెప్తాడు. ఈ ధ్రువోపాఖ్యానానికి మూలంలో ఇదో ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు ఉన్నాయే, అధర్మ లక్షణాలు, వీటిలో ఒకటో రెండో కారణం అవుతాయి. సో ప్రియం రథోత్న పాదం శత రూపాపతే శ్రుతౌ. ఆ స్వయంభవ మనువు శతరూప అనే ఆ పుణ్య దంపతులు, ఆది దంపతులు వారు, వారికి ఇద్దరు కుమారులు, దేవహూతి యొక్క సోదరులు, ప్రియమృతుడు ఉత్తానపాదుడు, వాసుదేవస్య కలయ రక్షాయాం జగత స్థితం. వాళ్ళిద్దరూ కూడా మనువు తరువాత వారు రాజ్యాన్ని ఒక పక్కనైనా ఇంకో భాగంలో అయినా ఇద్దరు రాజ్యాన్ని ఏలుతున్నారు. మనువు వారప్రస్థాశ్రమం తీసుకుని వెళ్ళిపోతారు, ఆయన శతరూప మనువు. సో ఆ రాజ్యాన్ని వీళ్ళు ఏలుతున్నారు. చాలా క్రమబద్ధంగా ఏలుతున్నారు. శ్రీ మహావిష్ణువు యొక్క అంశయే పృథివీపతి, నా విష్ణు పృథివీపతి. విష్ణువు కానివాడు ఆ లోకానికి, ఆ విష్ణువు యొక్క అంశ లేనివాడు లోకపాలకుడు కాదాడు. లోకాన్ని, ప్రజలని ప్రేమగా పాలిస్తున్నాడు అంటే వారి ఎందు ఆ విష్ణువు యొక్క అంశం ఉన్నది. కాబట్టి విష్ణోహ కలయా స్థితం, ఆ విష్ణువు యొక్క అంశను తమలో నింపుకున్నటువంటి ప్రియమ్రత ఉత్తాన పాదులిద్దరూ కూడా ఆ చక్కగా రాజ్యాన్ని చేస్తున్నారు. దీంట్లో మనకి కావలసిన వాడు ఉత్తాన పాదు, ప్రస్తుత జాతికి సంబంధించి. ఈ ఉత్తాన పాదులకు ఇద్దరు భార్యలు. అసలు ఆ ఉత్తాన పాద అనే దాంతోనే ఆ పదంలోనే కొంచెం తేడా ఉంది. ప్రియం వ్రతుడు అంటే ఆయన ఏ గట్టి పనిని చేసినా, వ్రతము అంటే గట్టి పని, మామూలు పనికి వ్రతం ఉండదు. ఇప్పుడు ఏదైనా ఒక పూట మీరు భాగవతం విన్నారనుకోండి, దాన్ని మన వ్రతం అనదు. సప్తాహం అదే పనిగా భాగవతాన్ని వెళ్ళామో చెప్పడమో చేస్తే దానికి వ్రతం అవుతుంది. సప్తాహం వ్రతం గట్టిగా చేయాలి ఆ పని. పరీక్షల ముందు విద్యార్థులు నెలలో నెలలో కష్టపడి చదివారనుకోండి, గట్టిగా వ్రతం పడదే అలాగే. సో ప్రియమైన వ్రతము కలవాడు ఒక బ్రదర్, చాలా గొప్పతను. ప్రియవ్రతోపాఖ్యానం ఉన్నది భాగవతంలో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్ అప్ నౌ. చాలా ఉత్తాన పాదుడు అంటే కాళ్ళు పైకి పెట్టి కూర్చున్నవాడు అని అర్థం రావట్లేదు. మీకు ముద్దు దాన పాదుడు అంటే వాడు పొరపాటు చేస్తాడనమాట, అవివేకంగా ప్రవర్తిస్తాడని మనకు అర్థమైపోతానండి ఆ పదంలోనే అంటమాట. సరే, వాడి అవివేకం మనకు ముందే స్పష్టమైంది. ఇద్దరు భార్యలు ఉన్నారు, ఇద్దరు భార్యలు ఉన్నారంటే వాడు అవివేకంగా ఎప్పటికీ ఉన్నారు, భంగం కలిగింది, అక్కడే జరుగుతుంది, వాడి స్వభావం అక్కడే తెలిసింది. సో ఆ భార్యల పేరు సునీతి, సురుచి. మళ్ళీ ఆ పదాలు చూడండి. సో రాజుగారు పెద్ద భార్య చిన్న భార్య అంటారే, అంటే అర్థం పెద్ద భార్యని మామూలుగా ఇంకా వీడి అవివేకము, గర్వము, దర్పము ఇవన్నీ బాగా పెరగకముందు వివాహం ఆడిన భార్య అనమాట. చాలా ధర్మబద్ధంగా శాస్త్రీయంగా వివాహం ఆడిన భార్య. సో ఆమెతో కొంత కాపురం చేసిన తర్వాత వీడి మనస్సు ఇలా చంచలంగా తయారైన సందర్భంలో ఇంకో అందమైన యువతిని చూసి వివాహం ఆడితే ఆవిడ చిన్న భార్య అవుతుంది. సో ఆ పెద్ద భార్య పేరు సునీతి, చక్కని నీతి గల ఆమె. సురుచి, చిన్న భార్య, ఆమె నీతి ఉందో లేదో తెలియదు కానీ చూడడానికి మాత్రం చాలా అందంగా బాగుంటుంది. సురుచి నా పేర్లను బట్టి కూడా వాళ్ళ యొక్క స్వభావాలని మన ముందు వెరీ హైలీ సింబాలిక్ స్టోరీస్ అని అనిపిస్తుంది నాకు. సో ఈ సునీతికి ఓ కొడుకున్నాడు, వాడి పేరు ధ్రువ, ధ్రువుడు. అంటే ఆ పేరులో కూడా విశిష్టమైన అర్థం ఉన్నాడు. సర్వోత్కృష్టమైన నిత్యము ఉండే శాశ్వతమైన స్థానాన్ని పొందుతాడు, అంచేత ధ్రువ. సో ఇప్పుడు వివాహంలో మంత్రం ఉంటుంది, వివాహం అది మీరు వినే ఉంటారు, ధ్రువంతే రాజా వరుణో ధ్రువంత అని ఇలా మొదలవుతుంది పూర్తి మంత్రం, నాకు గుర్తులేదు. ధ్రువం రాజా బృహస్పతి, ధ్రువం సోమో బృహస్పతి, ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అని ఇలా మంత్రం అవుతుందంటారు. అంటే ఆ దేవతలందరూ కూడా ఈ వివాహాన్ని శాశ్వతం చేసేటందుక. మధ్యలో
తేడా పడాలు రాకుండా ఒకరినొకరు దెబ్బలాడుకోవడాలు మనం ఇలాగంటి సమస్యలు లేకుండా స్థిరం చేసేది కాక వివాహ మంత్రాలు మహిమో ఏమో తెలియదు. భారతీయ వివాహ వ్యవస్థ చాలా పకడ్బంది అయిన వ్యవస్థ. మీరు ఇతర సమాజాలు చూస్తే మీకు అర్థమవుతుంది భారతీయ వివాహ వ్యవస్థ ఎంత పవిత్రమైనది, ఎంత గంభీరమైనది, అందులో ఎంతటి కల్చరల్ డెప్త్ ఉన్నది అనే చర్చ. ఫస్ట్ సో ఆయన ధ్రువుడు, ఆయన కొడుకు సునీతి యొక్క కొడుకు. ఈ సురుచికి కూడా ఒక కొడుకున్నాడు, వాడి పేరు ఉత్తముడు. వాడు మంచివాడే, వాడేం చెడ్డవాడేం కాదు, ఉత్తమ. సో లేకపోతే ఉత్తు తమ తాన పాదులాగే వాడు కూడా కొంచెం పొగరబోతే నేను చాలా పెట్టివాడిని గొప్పవాడిని అనేటువంటి దురహంకారియే వాడు కూడా, వాడి స్వభావం కూడా అలాగే కనపడుతుంది. బట్ అదర్వైజ్ ఈ హార్మ్లెస్ పర్సన్ ఉత్తమ. ఎనీవే ధ్రువుడు పెద్ద కొడుకు, ఎందుకంటే పెద్ద భార్య కొడుకు కదా, పెద్ద భార్య కొడుకు సాధారణంగా పెద్ద కొడుకు అయి ఉంటాడు. సో ఉత్తముడు చిన్న కొడుకు. ఓ రోజు ఈ మహారాజు ఉత్తానపాద మహారాజు పెద్ద భార్యని కొంచెం నెగ్లెక్ట్ చేయడం ప్రారంభిస్తాడు. దట్ ఈజ్ ఆల్సో న్యాచురల్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్. సో వాట్ ఎల్స్, అసలు చిన్న భార్యని ఇంకో భార్యని వివాహం అడేటంటేనే నా అర్థం పెద్ద కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాడు. ఏకదా సుంచే పుత్రమంత మారోక్యలాలయం ఉత్తమం నాలుగు వృక్షంతం ధ్రువం రాజాభ్యనందత. రోజు అంతఃపురంలో సురుచి యొక్క అంతఃపురంలో ఆయన ఉన్నాడు. సునీతి అంతఃపురానికి ఇంచుమించు రావడం మానేసి సురుచి అంతఃపురంలో ఒక పెద్ద సింహాసనం మీద ఎత్తైన ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉండగా ఉత్తముడు వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చున్నాడు. ఉత్తముడు అక్కడే ఆడుకుని పిల్లడే కదా, ఆ ఉత్తమంలో లాలిస్తున్నాడు. ఈ లోపల ధ్రువుడు కూడా అక్కడికి వెళ్ళాడు. ధ్రువుడికి ఈ సపత్నుల మధ్య నుండే రాగద్వేషాలతో పిల్లలకి తనేమి, వాళ్ళకి అలాంటి తేడా లేదు. మీరు గమనించండి, పిల్లలిద్దరు కొట్లాడుకుంటారు, నైబర్లు పిల్లలిద్దరు కొట్లాడుకుంటారు. వీళ్ళు కొట్లాడుతున్న కారణంగా వాళ్ళ తల్లులు వాళ్ళ పిల్లల్ని వెనకేసుకొచ్చి తల్లులు దెబ్బలాడుకోవడం ప్రారంభిస్తారు. తల్లులు దెబ్బలాడుకుంటూ ఉండగానే వీడు మళ్ళీ కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఇంకా తల్లు దెబ్బలాడు కూర్చోవడం ఒకరికే దెబ్బలాడుతూనే ఉంటారు. కానీ వీళ్ళకి ఇంకా అది ఇంకా అది వీళ్ళ దెబ్బలాడు వీళ్ళు మర్చిపోయి మళ్ళీ పోటీ కాదు, ఎందుకంటే పోటీకాయ ఆడడానికి వాళ్ళకి ఒక కంపెనీ ఉండాలి కదా, వాన్స్ ఏ కంపెనీ, మళ్ళీ వీళ్ళు ఆడుకుంటూనే ఉంటారు. వాళ్ళు 5 నిమిషాలు దెబ్బలాడుకుని చూస్తే ఏది పిల్లలు ఏది అని చూస్తే వాళ్ళు మళ్ళీ కలిసి ఆడుకుంటారు. సో దట్ ఈస్ హౌ చిల్డ్రన్ ఆర్. చిల్డ్రన్ ఇంకా రాజద్వేషాలు దృఢంగా ఉండవు, అలా వస్తాయి ఇలా పడతాయి, అలా ఉండడం మంచిదని అంటారు. ఎనీవే ఈ ధ్రువుడు కూడా నాన్నగారి దగ్గరికి ప్రేమతో వెళ్తూ ఉండటంలో నాన్నగారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాడు, వాడిని ఏది ఆపగలడు. సో ఆ ఉత్తానపాదుల దగ్గరికి వెళ్ళి ఉత్తముడు నాన్నగారు ఒళ్ళో కూర్చుంటే నేను మాత్రం ఎందుకు కూర్చోకూడదు అని చకచకచక ఎక్కేసి నాన్నగారు ఒళ్ళో కూర్చుని ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ నాన్నగారు ఏం మాట్లాడారు, ఎందుకంటే ఆయనకి తెలుసు సురుచి యొక్క షార్ట్ టెంపర్, ఆమె అసూయా లక్షణం అన్నీ ఆయనకి తెలుసు. నా క్షణంతట దగ్గరికి తీసుకోలేదు, అట్ ది సేమ్ టైం తోసివేయలేదు కూడా. ఉంటే కదా తన ప్రియ పుత్రుడే ఎలా తోసివేస్తాడు పెద్ద కొడుకుని, అలా చూస్తూ ఊపిండిపోయాడు. సో తథా చికీర్షమానంతం సపత్న్యాస్తనయం ధ్రువం సురుచి శృంగతో రాజ్ఞ శేర్ష్యమాహాతి గర్విత. ఈ సురుచి శేర్ష్యం అతి గర్విత, పెద్ద గర్వము కలదై. ఏమిటి గర్వం? అలాంటి గర్వానికి హేతు ఏమిటబ్బా? కేవలం ఇంతే, మహారాజు నా సౌందర్యాన్ని చూసి నన్ను మెప్పు చేసుకున్నాడు, నా సవతి ఉన్నదే ఆమె, ఆమెని చిన్న చూపు చూస్తున్నాడు, ఆమె నా ఆమెకి సౌందర్యం లేదు, నా ముందు ఆమె దిగదుడుకు అని అది గర్వం. ఓకే, మేబీ ఇట్ ఈస్ ట్రూ, బట్ ఈ సౌందర్యం ఎంతకాలం ఉంటుంది? సో మిస్ యూనివర్స్ పదవి ఎంతకాలం ఉంటుంది? 360 డేస్. నెక్స్ట్ డే ఈమె మిస్ మాజీ మిస్ యూనివర్స్ అయింది. ఎక్స్ఎంపీగా మాజీ మిస్ యూనివర్స్ అంటే అర్థం పాస్ట్ గురించి చెప్తున్నట్టు కాదు, ప్రెసెంట్ లో ఆమె మిస్ యూనివర్స్ కాదు అని అర్థం. నెగిటివ్ గా చెప్పడం, అన్వయముఖంగా చెప్పడానికి చెప్పడం, వ్యతిరేక ముఖంగా ఇప్పుడు కాదని చెప్పి ఇప్పుడు ఆమె మిస్ యూనివర్స్ కాదు అనడానికి బదులుగా ఆమె ఎక్స్ మిస్ యూనివర్స్ అండి అని అంటారు. దాని అర్థం అది, కానీ వాళ్ళు ఏదో గొప్పగా అంటున్నారని అనుకుంటే అది పొరపాటు. ఎనీవే కమింగ్ టు ది పాయింట్, సో సుడిచి ఆ విధంగా గర్వపడడం అది ఆ అధర్మ వంశం వృక్షం యొక్క లక్షణం కాదు. తర్వాత ఈర్ష్య, ఏమిటి ఈర్ష్య? ఈ ధ్రువుడు పెద్ద కొడుకు, ఆల్ సెడ్ అండ్ డన్, అంతఃపురంలో మహారాజు నిర్ణయింపబడ్డు, అంతఃపురం ప్రకారం అయినట్లయితే ఉత్తముడే మహారాజు అవ్వాలని ఉంటుంది. కానీ అక్కడ క్యాబినెట్ ఒకటి, దో ఇట్ ఈస్ ఏ మొనార్కీ స్టిల్ ఆ క్యాబినెట్ యొక్క ఎప్రూవల్, సిటిజన్స్ కౌన్సిల్ యొక్క ఎప్రూవల్, వీటికి గణతంత్ర రాజ్యంలో ఉంటారు. ఆ ఎప్రూవల్ వస్తే కానీ వాడికి పటాభిషేకం చేయడానికి వీలు ఉండదు. పీపుల్ హ్యావ్ టు యాక్సెప్ట్, పీపుల్ హౌ యూ యాక్సెప్ట్, ఏమే యాక్సెప్ట్, ధ్రువా ఉన్నాయి. సో ఇంత ఈవిడ అంతఃపురంలో ఎంత హడావిడి చేసినా
తన కోరికే లాలింపబడేట్లాగా శాసించినా ఫైనల్ గా రేపు పొద్దున్న ధ్రువుడే లాగయ్యే ప్రమాదం ఉంది. సో వెంటనే ఆ ధ్రువుడి మీద వీడికి ఈర్ష్య, తన సమతి కొడుకోవడం అదో ఈర్ష్య. లేకపోతే ఈర్ష్యకి హేతు ఏముంటుందంటే అసూయ ఉండాలంటే ఎదరవాడిలో ఒక గొప్పతనం ఉంటేనే మనం అసూయ పడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఈర్ష్య కలిసి ఆమె సో మాట్లాడుతుంది. ఆ మాట్లాడడంలో కలిహి అంటే కలహము, దురుక్తి భయము, వీడు మన పోరాడి కావాల్సిన సామ్రాజ్యాన్ని వీడు కొట్టుకుపోతానేమో భయము, ఇవన్నీ దోషాలు కూడా మీకు అన్ని మాటల్లో మనం గమనించవచ్చు. తపసారాధ్య పురుషం అని అంటుంది. నవత్సృపతే ధిష్ణ్యం భవా నా రోజు మదహతి. చూడండి, పరుషంగా మాట్లాడేవాళ్ళు కూడా సంబోధన ఉచితమైన సంబోధన చేస్తారు. అరే నాన్నా అని సంబోధిస్తాను, వత్స ఇలాగా మంచిగా ప్రేమగానే సంబోధించి ఆ మహారాజు యొక్క అంకం మీద కూర్చునేటువంటి అర్హత నీకు లేదు. ఎందుకో తెలుసిన, నృహీతో మయాయత్వం సుక్షావతి నృపాత్మజ. చూడండి, ఈ పరుషంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఆ కోపము యొక్క వేగానికి బానిసలైపోయి పంకరా ఈ మాటలనే పనిచేస్తారు. తర్వాత ఆ మాట్లాడ అయిపోయిన తర్వాత కనుక దండమ్మ ఇలా వచ్చే ఇక్కడ కావాల్సినంత అవకాశం ఉన్నది, ముందుకు వచ్చేసి ఏమి ఆ సమస్య కాదు, ఇక్కడ ఇక్కడ కూడా అవకాశం ఉంది వారి పక్కన. సో ఈ పలికే పలుకులు తర్వాత మనం విశ్లేషణ చేసుకుంటే మనకే ఆశ్చర్యమనిపిస్తుంది. ఇంత పరుషంగా ఇంత తప్పుగా మనం ఎలా మాట్లాడగలిగామా, చూడండి ఆవిడ ఎంత తప్పుగా దురుక్తి ఏంటి ఎలాగే ఉంటుంది. మోస్ట్లీ లాజికల్ లాంగ్వేజ్ షీ యూజింగ్. ఆవిడ అంటుంది, నీవు నా గర్భంలో పుట్టుంటే నా గర్భం పుట్టుంటే రాజుగారి సింహాసనం మీద రాజుగారితో ఒడిలో కూర్చుని ఉండేవాడు, అంటే భవిష్యత్తులో సింహాసనం కొట్టేస్తాడు ఈ ధ్రువుడు నా విధంగా. సో నా గర్భంలో పుట్టలేదు కాబట్టి రాజుగారి ఒడిలో కూర్చుని అసలు నీకు లేదు దిగిపో అని వాడిని గదుగుతోంది అని అని ఇంకా ఉంటుంది వెటకారంగా అంటుంది. తపస్సు చేయి, ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించు, ఆయన సాక్షాత్కరించి వరం కావాలని అడిగితే నెక్స్ట్ జన్మలో నేను సురుచి కడుపును పుట్టి ఇట్లా నన్ను అనుగ్రహించుకొని వరం కోరుకో, అప్పుడు నా కడుపును పుడతావు, అప్పుడు మహారాజు యొక్క ఉత్సంగం నుండి తోడ మీద కూర్చోటువంటి అర్హతని చూస్తుంది. అంత తప్పుగా మాట్లాడినట్టు ఆ కలి యొక్క దోషము అంత గట్టిగా ఉంది. మైత్రేయువాచ మాకు సపత్న్యాస దురుక్తి విద్ధ. ఇది మైత్రేయుడికి విధుడికి జరిగిన సంభాషణ. ఈ గుర్తు నుండి విధుడు ప్రభాస క్షేత్రంలో దేహత్యాగం చేశాడు నేను చెప్పాను ప్రథమ స్కంధంలో. దానికి ముందు జరిగిన ఘట్టం అండి, ప్రథమ స్కంధంలో శ్రీకృష్ణ ధ్యానం అయిపోయినా దశమ స్కంధంలో శ్రీకృష్ణ జన్మ అది జరుగుతుంది కదా. సో ప్రథమ స్కంధంలో చెప్పిన వాటికి ముందు జరిగిన ఘట్టాలు, దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు లుక్ ఎట్. సో ఆ మైత్రేయుడు విధుడితో చెప్తున్నాడు. సో తన సమతి తల్లి ఇంత పరుషంగా మాట్లాడేప్పటికీ కర్రతోటి కొట్టిన పాము ఎలాగైతే బుస్సుమంటూ పైకి లేస్తుందో అలాగ కోపంతో లేచాడు ధ్రువుడు. వెంటనే చకచకచక తండ్రి యొక్క ఆ పెద్ద ఆసనం నుంచి కిందకి దిగేశాడు. సుని సురుచికి ఇంకా సమాధానం కూడా చెప్పకుండా మహావేగంగా అంతఃపురం నుంచి బయటకు వచ్చేసాడు. వచ్చేసి ఏడుస్తూ తల్లి దగ్గరికి వచ్చాడు. మాతు గరుడం సకాశం తం నిశ్వసంతం స్ఫురితాకరోష్టం. ఆయన క్రింది పెదవి కోపము యొక్క వేగంతో అదురుతూ ఉన్నది. గట్టిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఆయన తీరుస్తూ ఉన్నాడు ఆ కుర్రవాడు. సో వచ్చి తల్లి మీద పడి గురుమని ఏడవడం కాదు, తల్లికి అర్థం కాలేదు ఇది ఏమైనా దెబ్బ కొట్టుకున్నాడా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, ఈ లోపల దాసి ఒక ఆవిడ ఉంది. ఈ దాసీలు ఏం చేస్తారంటే ఇంట్లో వార్తలు ఆ ఇంట్లోకి ఆ ఇంట్లో వార్తలు ఏంటంటే మోస్తూ ఉంటారు సాధారణంగా. అందులో సమతులు అంటే దే ట్రై టు ఎక్స్ప్లాయిట్, ఇక్కడ వార్త అక్కడ ఏమా ఆవిడ ఇలా అనుకుంటుంది నీ కొన్ని గురించి అని ఇలా చెప్పి, ఏమా నీ దగ్గర ఏదైనా ఒక పాత చీర ఉంటే ఈ పాతను మాట్లాడచ్చగా పాత ఏం వచ్చలేదు కొత్తది ఇచ్చినా పర్వాలేదు అని అలాగా దే ట్రై టు ఎక్స్ప్లాయిట్ ది సిచ్యువేషన్. ఇప్పుడు కూడా పరిచారకుల ముందు మనలో ఎవరైనా విభేదాలు ఉన్నా వాళ్ళ ముందు బయట పడనివ్వకూడదు. పిల్లల ముందు, పరిచారకుల ముందు, భార్యాభర్తలు కానీ, ఇంట్లో పెద్దలు కానీ తమ మధ్య విభేదాలు బయటపడితే చేయకూడదు, కొన్ని కల్పించకూడదు. కానీ అంత ఆలోచన చేసిన లోపల క్రోధం ఉండనివ్వద్దు. ఆ క్రోధ వేగం ఏం చేస్తుందంటే చుట్టుపక్కల ఏముంది పరిస్థితిని చూడనివ్వదు. అప్పటికప్పుడు కడుపులో ఉన్న కోపం అంతా బయటకు వచ్చేయాల్సిందే. ఎందుకంటే క్రోధాన్ని జాగ్రత్తగా ఆ మూమెంటం రాని విధంగా కంట్రోల్ చేసుకోవాలి అని శ్రీకృష్ణ గీతలు చెప్తాడు ఫస్ట్. సో ఆ ఈ వృత్తాంతము చూసిందంట ఊరు ఏడుస్తూ పరిగెత్తుకు వచ్చేది. వెంటనే ఆ దాసి ఆ ఇంట్లో పరిపూర్తి అయిపోయినట్టుగా అనిపించి ఇంట్లోకి వచ్చి షిమేడ్ హర్సెల్ఫ్ అవైలబుల్ అనమాట. సో సునీతి ఎందుకపో పిల్లలు ఇలా ఏం చేస్తున్నాడు వీరికేమైంది అని అనుకుంటుండగా షీ వాజ్ థింకింగ్ ఎలా ఉండదు వచ్చి వాళ్ళు. ఇంతట్లోకి ఆ దాసి వచ్చి విచారా విజయరామ గారు
మీ సుజి అమ్మ గారు ఇలా అండి, ఆ పిల్లాన్ని పట్టుకుని కొంత మాట్లాడి అందుకోసమే పాపం ఎదుర్స్తున్నాడు, ఎందుకు ఏడవడు మరి ఏడవకపోతే ఇంకేమి అని ఆ వృత్తాంతం అంతా ఎందుకు చెప్పింది. ఎలా నాన్న నిజమే నాన్న అడిగింది కొడుకు. అంటే కొడుకు నిజమే అని బాగుంది ఉన్నాడు. మరి ఇంత గట్టిగా ఏడవడం ప్రారంభిస్తే ఆమె కొడుకుకి ఉపదేశం చేసుకోండి, ఆ ఉపదేశం చూడండి, సునీతి అనే పేరుకి తగ్గ ఉపదేశం చేస్తుంది. మామంగళం తాత పరేష్మంస్థాహ. వీడు ఆ సుభిచి అమ్మని పరుషంగా మాట్లాడి నన్ను తిట్టింది అని రిపోర్ట్ చేశాడు. అలాగే ఈ దాసి కూడా ఆ పరుషమైన భాషలో సుభిచిని నిర్దేశించి ఆమె ఇలాగా పొరపాటు చేసింది అని రిపోర్ట్ చేశారు. అంటే ఆవిడ అంటుంది నన్ను అలా మాట్లాడకూడదు, ఆవిడ గురించి ఒక తప్పుగా మాట్లాడకూడదు. ఆవిడ మనకు అపకారం చేసినట్టు అనిపించవచ్చు, అయినా కూడా మనం అపకారానికి తిరిగి అపకారమే చేయాలి లేకపోతే తిట్టాలి అనేటువంటి దృష్టికోణం సరికాదు. ఎందుకంటే మానవుడు సుఖాన్ని అనుభవించినా దుఃఖాన్ని అనుభవించినా వాళ్ళు పరివాళ్ళ మూలంగా అవి వచ్చాయి అని అనిపిస్తుంది తప్పించి వాస్తవంలో సుఖ దుఃఖాలు రెండు కూడా తన కర్మ ఫల రూపంగానే అనుభవిస్తాడు. ఎవరు ఇతరులు ఎవరు దుఃఖాన్ని కలిగించారు, మన దుఃఖానికి మనమే కారణం, మన సుఖానికి కూడా మనమే కారణం. కాబట్టి కొనే ఆడలేదు అంటే అది ఆవిడ మాత్రం తిరిగి అలాగే నిందించవద్దు. పైగా ఆయన ఆమె ఆప్షన్స్ లో ఆవిడ గురించి చెప్పిన ఉపయోగమే ఉంది. తర్వాత ఆ సుడిచి అన్న మాటలన్నీ కూడా దాసి చెప్పింది కదా, ఈవిడ అంటుంది సుడిచి అన్న మాట కరెక్టే ఆయన సత్యం సురుచ్యాభిహితం. నీవు నా వంటి దురదృష్టవంతురాలు తరపున కుమారుడుగా పుట్టడం మీ దౌర్భాగ్యమే, లేకపోతే నువ్వే కనుక సుజి సునీతి యొక్క కొడుకు అయి ఉన్నట్లయితే తప్పనిసరిగా నీకు ఆ ఉన్నత స్థానం మీ నాయనగారి ఒడిలో కూర్చున్నటువంటి భాగ్యం నీకు లభించేది ఉండేది. సరే కానీ నా భాగ్యం ఎలా ఉంది, నా కుమారుడుగా జన్మించిన నీ భాగ్యం కూడా నా భాగ్యం కంటే ఉత్తమ ఉన్నతమైన భాగ్యం నీకెక్కడి నుంచి వస్తుంది? తల్లి కంటే కొడుకుకి ఎక్కువ భాగ్యం ఎందుకు వస్తుంది? తల్లి దాసి అనుకోండి, కొడుకు కూడా దాసి పుత్రుడుగానే ఉంటాడు కానీ మహారాజు నీ యొక్క పుత్రుడు అవుతాడా? దేర్ఫోర్ యు హ్యావ్ టు రికన్సైల్ టు యువర్ పే అని అంటున్నాను. ఉంటే దెబ్బలాడ ఉపయోగం లేదు. అతిష్టప్తాత విమత్సరస్వ ముక్త ముక్తం స్వమాత్రాపి యదవ్యలీకం. ఓ నాయన, నీవు నీ సవతి తల్లి ఎందు ద్వేషాన్ని కలిగి ఉండవద్దు, దాంతో ఏం ప్రయోజనం లేదు. ఆమె చెప్పిన మాట కూడా బానే ఉంది, కోపంతో చెప్పినా మంచి మాటే చెప్పింది. నువ్వేం చేస్తావు అంటే ఆరాధయాదోక్షజ పాద పద్మం, నీకు ఉత్తమమైన జీవితంలో పైకి రావాలనుకుంటే అని ఆవిడ అలా సలహా ఇచ్చింది. అంతేగాని ఒక పెద్ద స్థానం ఒకటి చూసి అక్కడికి వెళ్ళని అలా ఏం చెప్పలేదు. అది నీవు జీవితంలో పైకి రావాలి, అభివృద్ధిలోకి రావాలి అనుకుంటే మాత్రం ఆ అధోక్షజుడు అంటే శ్రీకృష్ణ భగవాను యొక్క పాద పద్మములను నీవేమో ఆరాధించు అంటే అది నీ జనరల్ వే చెప్పింది. అన్నా పరమేశ్వర దేవుడికి పూజ చేసుకో, దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండు, రోజు పొద్దున్న సాయంకాలంలో ఏదైనా ఒక నామాన్ని జపిస్తూ ఉండు, లేకపోతే శ్లోకాలు ఏవో కృష్ణ శతకమో చదువుకుని అది రోజు చదువుకుంటూ పారాయణ చేసుకుంటూ ఉండు అని తల్లులు పిల్లలకి చెప్తారు. దీనికోసం తపస్య చేసేయమని ఏం చెప్పరు అని నేను జనరల్గా అలా చెప్పింది. వీడు చిత్తర పిలుగులాంటి పిల్లవాడు, వీడు చైల్డ్ ప్రాడిజీ, వీడు హీ టేక్స్ ఇట్ టు ది ఎక్స్ట్రీమ్, హీ విల్ నాట్ లీవ్ ఇట్ అట్ దట్ లెవెల్. సో అని పైగా ఆవిడ ఏమంటుందంటే, మీ తాతగారు స్వయంభూవమును తథా మనువో భగవాన్ పితామహ, చాలా పుణ్యాత్ముడు ఆయన. ఆయన అనేక యజ్ఞములను చేసి ఒక్కొక్క దక్షిణలను వాటిని ఇచ్చినాడు. కురు దక్షిణై మఖై, ఆయన చాలా ఆ గొప్ప స్థానాన్ని అధ్యాత్మ లోకంలో గొప్ప స్థానాన్ని సంపాదించి ఉన్నాడు. వానప్రస్థాశ్రమంలో ఉన్నాడు ఆయన, చాలా మహాత్ము. సో తాత గుణాలు మనవడికి వస్తాయి అని అంటారు. కొడుకు మధ్యలో ఈ కమ్స్ ఎస్ ఇన్ బిట్వీన్ ఈ కమ్స్ అండ్ సో తాత సద్గుణాలు మనవడికి వస్తాయి, ఒక ఒక తరము జంప్ చేసి వస్తాయి. మిండిల్స్ లాకుండా అలాగే ఉన్నట్టుగా మాట్లాడు. సో ఎనీవే, సో వీడి తాత గుణాలు నీకు నాన్న, నువ్వు ఆ విధంగా మీ మను మహారాజు ఉన్నాడే స్వయంభవ మనువు, ఆయన నీవు ఆదర్శంగా పెట్టుకో, వీడేదో అన్నది అనే మాట పట్టించుకోకు. ఆవిడ మంచిగా చెప్పింది నీకు, కాబట్టి నీవు తప్పకుండా పరమేశ్వరుణ్ణి నీవు ధ్యానం చేయి, పైగా నీ కష్టాన్ని నేను తీర్చలేను. ఆవిడ మామూలుగా లోక దృష్టిలో చెప్తాను, నీకు మీ తండ్రి ఒడిలో స్థానం నేను ఇప్పించలేను, నా రికమెండేషన్ మీ నాన్నగారి దగ్గర వర్క్ చేయదు, ఇప్పుడు ఒకప్పుడు వర్క్ చేసింది, ఇప్పుడు నా గురించి ప్రయత్నించేయండి. కాబట్టి ఎవరైనా పిల్లల్ని లాలించండి అని నేను చెప్పను, చెప్పడానికి నాకు ఆయన దొరకనే రెండు రావడం మానేశాడు ఇక్కడికి. కాబట్టి నువ్వు పరమేశ్వరుని ఆరాధిస్తే నీకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి నీ జీవితంలో పైకి వస్తావు అని చెప్తున్నాను. నాణ్యం తత పద్మఫలాశలోచనాత్ దుఃఖచ్చిదంతే మృగయామి కించనా. సో ఆ పరమేశ్వరుని కంటే మరి ఒకరి వలన నీ దుఃఖము తొలగుతుంది అని నేను అనుకోవటం లేదు. మా కూర్చోండి, కూర్చోడానికి అవకాశము చూసారు. సో కాబట్టి ఎందుకంటే
యో మృగ్యతే హస్తగృహీత పద్మయ శ్రీయేతరైరంగ విమృగ్యమాణయ. సో ఆయనని అన్వేషించు, ఆ పరమేశ్వరుణ్ణి వెతికి పట్టుకో. ఆమె ఆయన్ని వెతకే వాళ్ళు ఆయన్ని ఎందుకు వెతకాలని నువ్వు అనుకోద్దు. లక్ష్మీదేవే ఆయన కోసం వెతుకుతూ ఉంటుంది. హస్తగృహీత పద్మయ ఎలా వెతుకుతుంది? మామూలుగా ఏమీ విలాసమేం లేకుండా వెతకదాం లక్ష్మీదేవి. భార్య ప్రియుడు ప్రియుడి కోసం ప్రియురాలు వెతికేప్పుడు కొంత విలాసపూర్వకంగానే వెతుకుతుంది కదా. సో హస్తగృహీత పద్మయ చేతిలో పద్మాన్ని పట్టుకుని విలాసగా ఎడీనా అని వెతుకుతూ ఉంటున్నాడు. సో లక్ష్మీదేవి, ఈ లక్ష్మీదేవి కోసం మొత్తం జగత్తంతా వెతుకుతూ ఉంటాడు. శ్రీయే తరైరంగ విమృగ్యమాణయ ఇంద్రుడు, లోకపాలకులు, సకల మానవులు, అసురులు, దేవతలు, దానవులు అందరూ ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆవిడ కోసం ఎదురు చూస్తూ ఎదురు కన్నులు చూస్తూ ఉంటారు. ఆవిడేమో చేతిలో పద్మం పట్టుకుని ఇలా ఊపుతో ఈ విష్ణు ఎక్కడ ఉన్నాడా ఆవిడ వెతుకుతూ ఉంటుంది. అటువంటి అంటే మొత్తం జగత్తుకంతకీ కూడా ఆరాధ్యుడు శ్రీ మహావిష్ణువే, నీవు ఆయనని నీవు ఆరాధించు అని చిన్నపిల్లలకి చెప్పేటువంటి ఒక విశిష్టమైన ధోరణిలో ఆవిడ చెప్పింది. మైత్రేయ ఉవాచ ఏం సంజల్పితం మాతురాకన్యాత్మోవచ సంయమ్యాత్మాత్మానం నిశ్చక్రామపి తుస్పురాత్. అంటే ఈ మాట పడుతున్నాడు సరే అన్నాడు. మామూలుగా వీధిలోకి వచ్చాడు, వచ్చేసి నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆరాధించాలంటే అడవికి వెళ్ళి ఆరాధించాలి. అలా తాతగారు అలా చేశారు. తాతగారు ఆదర్శం, తండ్రితోటి పెద్ద చనువు లేదు, తాతతో బాగా చనువు ఉంది. సో తాతగారు ఎక్కడికి వెళ్ళారు? అడవికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే తపస్సు చేసుకుంటూ వెళ్ళారు అని ఇంట్లో అందరికీ తెలుసు ఆ వర్తమానం. సో అంటే అయితే నేను తాతగారు చేసినట్టే చేస్తాను, వెళ్ళిపోయాడు వాడు అడవికి. అయితే ఎక్కడ అడవికి వెళ్తాడు, ఎక్కడ తపస్సు చేస్తాడు, ఏమవుతుంది? కానీ చూడండి, నారద మహర్షి పిక్చర్లోకి వస్తాడు. నారద సదుపాకర్ణ్య ఆయనకి తెలుసుకుంటాడు. ఎందుకంటే నారదుడు భక్త శిఖామణి. ఆయన ఎక్కడైనా భక్తుడు ఉంటే ఇదిగో వీడు మన జాతి వాడు అని అలా గుర్తుపడతాడు. ఒకసారి నేను ఋషికేశ్ వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక ఆయన నన్ను పిలిచి, రా నేను నీకు పకోడీలు వేసి పెడతాను అని ఆయనే స్వయంగా పకోడీలు వండి వడ్డించాడు.